హలో, ఈ ప్రభు దినం పరిశుద్ధం తండ్రి, ఆయా గ్రామాల నుండి రావాల్సిన బిడ్డలందరినీ కూడా క్షేమంగా తీసుకొని రాని నీ సన్నిధికి. నీ సన్నిధిలో సంతోషము, నీ కుడి చేతిలో సుఖము ఉంది. నీ లేఖనాల ప్రకారం బడి నీ బిడ్డలమైన మా తండ్రి, నీ సన్నిధి గడిపి తండ్రి, ప్రభు నీ ఆశీర్వాదానికి పాత్రలో ఉన్నట్టు నీ కృప అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఏమందును పరమందును తండ్రి, సర్వాధికారంగా దేవునితో మా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, నీతి రాజ్యానికి మమ్మల్ని వారసుగా చేసిన నీ దైవ ప్రేమను బట్టి నీ స్తోత్రాలు ప్రభు. కనికరించి సహాయపడండి, దయదలచండి. మరి తండ్రి, గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నిర్లక్ష్యము అర్లక్ష్యము ప్రభు లేకుండా ఆత్మయందు తీవ్రత గలవారై నిన్ను సేవించుటకు వెంబడించుటకు కావలసిన నీ మెండైన కృప అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు కనికరించము, పాడే పాటల ద్వారా చెప్పబడే వాక్యం నీ దాసుని కూడా శిలువ సాటన మరుగుపరచండి. చెప్పబడే వాక్యానికి ప్రభువా నువ్వే నీరు కట్టండి. ఆత్మతో సత్యముతో మేము నిన్ను ఆరాధించలాగిన ప్రభువా నువ్వే సాయం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్య, వంట పరిచర్యకు సహాయపడండి, తోడుగా ఉండి తండ్రి, సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించి నామానికి మైం తెచ్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సంఘం ఇది ప్రజలు నీ వారు ప్రభువా, మేము నిమిత్రులమే. నన్ను బలపరుచు వారి ఎందు మేము సమస్తమును చేయగలమని తండ్రి, ఇంకా సమస్తమును నువ్వు చేయగల దేవుడు అని నీ వైపు మేము చూస్తూ ప్రభా ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాన్ని, సంఘ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా కనికరించుము. ఆకాశ మంక్షులను, భూసారమును, ప్రభాను, ధాన్యము, ద్రాక్షారసము అనుగ్రహించే దేవుడో వినందుకై నీకు వందనము చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటూ యేసు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. గౌరవ చేయండి. నేను తగ్గించుకుంటూ ఈ నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ప్రభా సాగిల పడుతూ నీ పాసన్నిధిలో చేరి ఎంతగానో ప్రభా మహింపరుస్తుంటుండగా ప్రభా నీ శిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి, నా మీద ప్రోక్షించండి, కడగండి, శుద్ధి చేయండి ప్రభా. ఈ దినమంతటి కొరకై ప్రభా తండ్రి ఆరాధనకు ప్రభా నడిపించినందుకు స్తోత్రాలు. ఆది మొదలుకొని అంతం వరకు మీ సన్నిధి, మీ సహవాసం, మీ హస్తగతం మాకు కావాలి ప్రభువా. మరి తండ్రి అందును బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మా పితరులు తండ్రి అబ్రహాము, ఇసాకు, యాకోబులు దేవుడు తండ్రి, దినాన మాకు దేవుడైనందుకు స్తోత్రాలు ప్రభా. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో తండ్రి మగ్గుతూ మూలుగుతూ మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించిన దేవుడు ప్రభా తండ్రి. మోషేను నాయకునిగా ఏర్పరచుకొని ప్రభా తండ్రి ఐగుప్తు నుండి విడిపించబడి తండ్రి వారిని ప్రభా పాలు తేనెలు ప్రవహించు కానానుకు నడిపించిన ప్రభా, 40 సంవత్సరాలు ప్రభా వారు తండ్రి బట్టలు తండ్రి చినిగిపోలేదు, మాయలేదు ప్రభా, కాల చెప్పులు కూడా అరిగిపోలేదు ప్రభా. వారికి ఏం కావాలన్నా ప్రభా తండ్రి, ఆహారం కావాలన్నప్పుడు ఆహారం, మాంసం కావాలన్నప్పుడు మాంసం, మన్నా కావాలన్నప్పుడు మన్నా ఇచ్చినావు ప్రభా తండ్రి. ప్రభా మరి ఎవరిధాను తండ్రి, నది అడ్డుగా వచ్చినప్పుడు ప్రభా, శత్రువులు వెనక తరుముతున్నప్పుడు ప్రభా వారికి తోడై ఉండి తండ్రి సముద్రాన్ని ఫాయల్గా చేసి ప్రభా కాపాడి తండ్రి నడిపించినందుకు స్తోత్రాలు. ఇస్రాయేల్ ప్రజలు తండ్రి ప్రభా అయినప్పటికీ కూడా నీ మాట వెనక నీకు ఆయాసం, దుఃఖం కనిపి తండ్రి ఆయాసం, దుఃఖం పెట్టినా కూడా ప్రభా వారిని క్షమిస్తూ కరుణిస్తూ వాస్తవాలు చూపుతున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ గొప్ప ప్రేమ కొరకే స్తోత్రాలు తండ్రి. ఈ లోకానికి తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిగా లోకానికి వచ్చి ప్రభా ఎంతగానో ప్రభా అనేకుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. పరిచారం చేయటకు వచ్చినాను కానీ పరిచారం చేయించుకున్నటకు రాలేదన్నావు ప్రభా. అనేకులకు నశించిపోయిన నశించిన నరకానికి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చినని సెలవిచ్చిన దేవా. ఇదిగో తండ్రి అనేకులు ప్రభా అంతటా మారు మనసు పొందాలని ప్రభా రక్షణ పొందాలని మీరు నిశ్చయించిన దేవుడు ప్రభా, కనికరించము, కృప చూపించండి. ఈ దినాన ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి దినం, ఆరాధ్య దినం ప్రభా. మరి నీ ప్రియ బిడ్డలు తండ్రి దూర ప్రాంతం నుండి ప్రభా మరి ప్రయాసనక భారమనక ప్రభా నీ సన్నిధికి సహాయం చేయండి ప్రభా, నడిపించండి దేవా. వాతావరణాన్ని అనుకూలపరచండి, కరెంటును అనుకూలపరచండి, బయట నుండి చల్ల శబ్దాలను, అల్లరి శబ్దాలను వేస్తున్నామని బంధించండి
సాతన యొక్క శక్తులు, యుక్తులు, కుయుక్తులు అన్నిటి కూడా యేసు నామమును బంధిస్తున్నాం, సంఘంగా బంధిస్తున్నాం. ప్రభా మీరే ఈ దినమంతా కూడా ఘనత మహిమ ప్రభావాలు పొందండి. పాటల ద్వారా తండ్రి, ఆరాధన వర్తమానం ద్వారా ప్రభా, మరి బల్లా వర్తమానం ద్వారా, ఆ కానుకల ద్వారా నీ నామ మహిమ తెచ్చుకోనండి. చిన్న సండే స్కూల్ పరిచర్యను కూడా దీవించండి, బోధించే వారిని దీవించండి ప్రభా. ఇదిగో చిన్ననాటి నుండి మా బాల్లో నడవలసిన త్రోవను వారికి నేర్పించండి. దావీదు వలె, దానియేలు వలె, ప్రభా మోషే వలె ప్రభా మా పిల్లలు ఎదుగునట్లు సహాయం చేయమని, కృప చూపించమని తగ్గించుకుంటూ ప్రభా నీ హస్తగతం సమయంతో కూడా నీ హస్తగతం చేసుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్ర రూఢనికే తగును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్ర రూఢనికే తగును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతముగా హెచ్చింపబడుతున్న నామములో మీకెంతో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయల తండ్రి, గత మాసం అంతా మీరు కంటి కనపాపలే కాపాడారు, జ్ఞాపకం చేసుకున్నారు మా ఆయుష్ను పొడిగించి. మరొక మాసంలో, మొదటి ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో, పునరుత్థాన దినంలో, సియోనులో, మీ సన్నిధిలో, మీ ఇంటిలో, మీ ఆవరణంలో కనబడడానికి మెడల మీరు చూపించిన మీ అపారమైన ప్రేమను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మయంపరుస్తున్నాం, కొనియాడి శ్లాఘిస్తూ వస్తున్నాం. దయల తండ్రి, చేరొచ్చిన ప్రియులు బడి స్తోత్రములు, ఇదిన ఉదయ కాలంలో మీ ఇంట్లో పనిచేసిన వారిని బడి స్తోత్రములు, వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయము. సమయానికి చేరొచ్చిన బిడ్డల బడి స్తోత్రములు, వారికి ప్రతిఫలం దయచేయంగా రావాల్సిన మీ ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మమ్మ సిద్ధిపల్లి, ఏ విధంగా రేడియో స్టేషను, శివాజీ నగరు, మా ప్రభా ప్రకాశంపల్లి, ఎర్మాస్పల్లి, సంధ్యానగరు, వైఎస్ఆర్ నగరు, మా ప్రభా తాడిగట్ల, మా ప్రభా కొట్టాల, పబ్బాపురము, మా ప్రభా ఈ ప్రాంతాల నుండి మీ ప్రియులు మీరు ఆకర్షిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆకర్షిస్తేనే తప్ప ఎవరు రారని మీ వాక్యంలో రాయబడింది. మీరు ఆకర్షించే దేవుడివి, మీ ధ్వజం నైతే ఆహ్వానించే దేవుడివి, ఈల వేసి సమకూర్చే దేవుడివి. కనుక ప్రియులందరినీ మీరు ఆకర్షిస్తున్నాము. స్థానికంగా ఉన్న మీ ప్రియులను కూడా మీరే త్వరపెట్టి తోడుకొని రాము. మా ప్రభువాహ మీ సన్నిధి మాకు అనుగ్రహిస్తున్నాము. మీరే సేవంలో రాజుగా, రక్షకుడుగా, ప్రభుడుగా, దేవుడుగా, ఇమానుయేలుగా, ఎబెనెజర్గా ఉండము. ప్రతిదీ కూడా మర్యాదగా, క్రమముగా, మీ నామ మహిమార్థముగా ఏదైనా పరిచర్య జరిగించుకోవడానికి కావలసిన మీ కృపను అనుగ్రహిస్తున్నాము. మీ హస్తము మాకు తోడుగా ఉంచుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. కనిపించినటువంటి అంధకార శక్తులను, అపవాది క్రియలను, దురాత్మ సమూహములను మీ నామంలో బంధించి లయపరుస్తుండగా మీరు లయపరచము. సియోను చుట్టూ మీ అగ్ని ప్రాకారంతో కంచివేయము. ఆవరణ మంతట్లో మీ అవన రక్తాన్ని ప్రోక్షించము. చేరి వచ్చిన మీ ప్రియులతో మీరు మాట్లాడుతున్నాము. వారి హృదయములను తెప్పలు చేయము. వారి హృదయములో సంతోషము మీరు కలగజేస్తున్నాం మరి ప్రార్థన చేస్తున్నాం దయల తండ్రి. ఏదైనా సర్వ సంఘాలన్నింటిలో కూడా నిలబడుతున్న మీ దాసుల్ని మీరు అభిషేకించము. కొలత లేకుండా మీ ఆత్మను దయచేయము. దయల తండ్రి, బలపరిచి బలమైన సాధనముగా మీరు వాడుకోనము. సంఘాలకి కావలసిన క్షేమమును మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు చిట్టలను కూడా మా మధ్యకి తీసుకొచ్చినందుకై స్తుతిస్తున్నాం. విడిచిపెట్టి వచ్చిన సంఘం మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనము.
ప్రభా మీరే అక్కడ కూడా మీ కార్యం జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి మరి ప్రభా పాడే పాటలు వాయిద్యాలు మహిమకరంగా ఉంచము, ఆ విధంగా ఆరాధన వర్తమానంలో సహాయం చేయము, సండే స్కూల్ పరిచర్యను దీవించము, వంట పరిచర్యను దీవించము మా ప్రభా. ఆ విధంగా తండ్రి బలవర్తమానులు కూడా మీరే సహాయం చేయము, యోగ్యమైన రీతిలో బలలో చేయబడడానికి సహాయం చేయము, కానుకల సమయాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయము. ఇద్దరు పరిచర్యంతట్లో మీ హస్తము తోడుగా ఉంచుతురామని, మీ కృపను మాకు అనుగ్రహిస్తురామని ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచుతురామని మీ దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడును మా విమోచకుడును మా కొరకై ప్రాణం పెట్టి సమాజేవుడు తిరిగి మూడవ దినమున లేచిన నజరేడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో పుణ్యమైన నామంలో అత్యున్నతముగా ఇచ్చింపడుతున్న నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిపలాడు వేడుకొని నామ తండ్రి ఆమెన్. ప్రసాద ప్రతాపన ఆదామన పాఠ సంఖ్య 123 ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించలేమిలా. పాఠ సంఖ్య 123 ఆ
పాపములెల్లా
పాట సంఖ్య 212 స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. 212 ఇంకొక పుస్తకంలో 183 183 212 స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము.
లేచి బైబిల్ పనులు పాడుకుందాం. పఠింప శ్రేష్ట గ్రంథము పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అనుదినము పఠి యేసుక్రీస్తు వారి కృప మనకందరికీ తోడైన కారణన మనం ఇంకనూ సజీవులమై ప్రభును మనం ఆరాధించి కొనియాడి ఘనపరచుటకు ప్రభు మనల్ని ఉంచాడు. పాతాళంలో ఆయనకు స్తుతి కలగదు. పాతాళంలో నరక వేదన, బాధలు, శ్రమలు, అరుపులు, కేకలు. అయితే పాతాళంలో ప్రభుకు స్తుతి కలగదు. ప్రభుకు స్తుతి ఎక్కడ కలుగుతుంది? పరలోకంలో దూతలు, కెరూపులు, సెరాపులు, తండ్రి అయిన దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిరంతరము కీర్తిస్తున్నారు. అయితే దేవుని ప్రజలముగా మనము కూడా సజీవులమై ప్రభువును స్తుతించడానికి ప్రభు మనల్ని ఇంకనూ సజీవులుగా ఉంచాడు. మనం ఏదో సజీవులంగా ఉన్నామంటే గొప్పవారం అని కాదు, కానీ మన స్తుతిలో, మన ఆరాధనలో ఇంకా కొదవ ఏదో ఉంది. స్తుతించడం, ఆరాధించడం ఇంకా నేర్చుకోవాలా అని ప్రభు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. ఎందుకంటే పరలోకంలో మనం వెళ్తే ఏం పని చేయాలి? అక్కడ అక్కడ ఉద్యోగాలు లేవు, అక్కడ భార్య పిల్లకాయలు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ వారు వారి వారి పనులలో ఉంటారు. అయితే మన అక్కడ సంసారం చేయడము, ఉద్యోగాలు చేయడము, ఇల్లు కట్టుకోవడం ఏమీ ఉండవు. అక్కడ చేయాల్సిందల్లా ప్రభుని స్తుతించడమే, ప్రభుని ఆరాధించడమే, ప్రభుని కొనియాడమే. అందుకే ప్రభు మనం రక్షించుకునేది. దూతల ఆరాధన సరిపోలే ప్రభుకి, దేవదూతల ఆరాధన ప్రభుకు సరిపోలే. అందుకే మనం పాడుకున్నాం, నీకు మానవుడు ఎంతో అమూల్యము, నీవు ప్రేమించి నిర్మించిన మానవుడు దేవునికి ఎంతో అమూల్యమైన వాడు, ప్రశస్తమైన వాడు. ఎందుకు? దేవుడు మానవుని తన స్వరూపమందు నిర్మించాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని కలగజేశాడు. మానవుడు ఎంతో అమూల్యమైన వాడు. మానవుని కోసము తన సొంత కుమారుని అనుగ్రహించేదాన్ని కూడా ఇష్టపడినాడు ఆయన. మానవుని అంతగా ప్రేమించి తన సొంత కుమారుని అనుగ్రహించాడు. రోమీలకు రాసిన పత్రిక 8:35 దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయనతో పాటు, యేసుక్రీస్తు వారితో పాటు, తన సొంత కుమారునితో పాటు, అద్వితీయ కుమారునితో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనతో పాటు, ఆయన అంటే ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు. కుమారుని అనుగ్రహించినాడు, కుమారునితో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమేమి అనుగ్రహిస్తున్నాడు? సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఏమేమి అనుగ్రహిస్తున్నాడు? దేవుడు మానవుని తన పోలిక చొప్పున నిర్మించినాడు.
ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని కలుగజేశాను, తన పోలిక చొప్పున వారిని కలుగజేశాను, పురుషుడు గాను స్త్రీని గాను వారిని నిర్మించను అని చదువుతాం మనం. ఆదికాండ మొదటి అధ్యాయం, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని కలుగు చేశాడు. మానవుని కలుగు చేసిన తర్వాత మానవుడు దేవుని స్వరూపం కోల్పోయాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్, మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయం, దేవుడు మానవుని స్వరూపాన్ని కోల్పోయాడు. ఆదికాండం 5వ అధ్యాయము 1వ వచనం, ఆదాము వంశావళి గ్రంథము ఇదే, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను. ఎక్కడిపోయింది దేవుని స్వరూపము? దేవుడు తన స్వరూపమందు మానవుని కలుగు చేస్తే తర్వాత ఆదాము తన స్వరూపం చొప్పున కుమారుని అంటున్నాడు. దేవుని స్వరూపం కోల్పోయినాడు అక్కడే. మొట్టమొదటి దినాల్లోనే ఏదైనా వనములోనే మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని స్వరూపాన్ని కోల్పోయి మానవుని స్వరూపం బయలుదేరింది, ఆదాము యొక్క స్వరూపంలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో దేవుని స్వరూపాన్ని కోల్పోయి తన స్వరూపాన్ని తను సంపాదించుకున్నాడు. దేవుని స్వరూపం ఇక లేదు అతనిలో. దేవుని స్వరూపం కోల్పోయిన తర్వాత ఆదాము కుమారుని కని తన పోలికగా కుమారుని కని, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చక్కగా రాయించాడు, తన పోలికగా కుమారుని కని అతనికి సేతు అని పేరు పెడుతున్నాడు. ఎక్కడిపోయింది ఆదాము? ఆదాములో ఉన్న దేవుని స్వరూపము కోల్పోయాడు. దేవుని స్వరూపమై ఉన్న ఆదాము దేవుని స్వరూపాన్ని కోల్పోయి తన స్వరూపాన్ని మానవులకి ఇస్తుంది. మనమంతా ఆదాము యొక్క స్వరూపంలో ఉంటేమే, ఒకప్పుడు ఆదాము యొక్క ఈ లోకంలో జన్మించే ప్రతి మానవుడు ఆదాము యొక్క స్వరూపమే, దేవుని స్వరూపము కాదు. ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. అక్కడ మానవులంతా ఆదాము స్వరూపంలో జన్మిస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించనో మనుషులందరూ పాపము చేయటం వల్ల మరణం అందరికీ సంప్రాప్తమైంది. అది ఆదాము యొక్క స్వరూపం. పాపస్వరూపము మరణం పొందే స్వరూపము ఆదాము యొక్క స్వరూపము మానవుడు పొందుకున్నాడు. అయితే ప్రభుకు స్తోత్రం, ప్రభైన యేసుక్రీస్తు వారిని దేవుడు అనుగ్రహించి ఆయనతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమనుగ్రహిస్తున్నాడు? ఆయననిచ్చాడు, తన సొంత కుమారుని అనుగ్రహించాడు, ఆయనతో పాటు దేవుని స్వరూపాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనతో పాటు ఆదాము ఏమైతే కోల్పోయినాడో ఆ స్వరూపాన్ని మనకు అనుగ్రహించాలని దేవుని యొక్క కోరిక. ఆదాము స్వరూపము ఏదైనా తోటలో కోల్పోయాడు, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన నిమిత్తమై లోకమునకు అనుగ్రహించి కుమారుని అనుగ్రహించటం మాత్రమే కాదు, కుమారుని ద్వారా దేవుని స్వరూపాన్ని తిరిగి మనలో కలుగ చేయటమే దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ప్రణాళిక. దేవుడు మానవునికి ఎంత అమూల్యమైన వాడంటే, దేవుడు తన స్వరూపంలో మానవుని నిర్మించినాడు. దేవుడు తన స్వరూపంలో తిరిగి నిర్మించిన మానవుని దేవుని స్వరూపంలోనే అతను చూడాలని తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆదాము స్వరూపంలో జన్మిస్తున్న మానవులందరూ దేవుని స్వరూపంలోనికి రావాలి వచ్చేదానికి తన ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. దేవుని స్వరూపం మానవుల్లో ఏర్పడాలని తన ప్రియకుమారుని పంపించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడం వెనుక తీలే, ఆయనతో పాటు దేవుని స్వరూపాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదే క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో ఇవి కూడా. దేవుని స్వరూపం మనం సంపాదించుకోవాలా? దేవుని పోలికలోకి మనం రావాలా? ఆదాము పోలికలో, పాప సంబంధమైన పోలికలో, అపవాది పోలికలో, అపవాది సంబంధంగా జీవిస్తున్న మనలను దేవుడు తన పోలికలోకి మార్చేదానికే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి అనుగ్రహించినాడు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అందరం కలిసి చదువుతాం గట్టిగా బిగ్గరగా మీ యొక్క భాగాన్ని. దుష్టుడు మన మధ్య నుంచి పారిపోవాలంటే మనం గట్టిగా చదవాలి బైబిల్, మనసు ఇక్కడ పెట్టి చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ఉదయకాల సమయాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ప్రభువ పరిశుద్ధ దినాన్ని, పునరుత్న దినాన్ని ప్రభువ మేము ఈ విధంగా ఆచరించుటకు, కీర్తించి కొనియాడుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన సమృద్ధి అయిన ప్రవేశముకై మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నిన్నటి వారమే ప్రభువ, ఈ దినము సజీవులమై ఉన్నామంటే మీ ఉచితమైన కృప అని మీ పాదములను పట్టుకొని ప్రభువ మేము దుమ్ము దూలని ఒప్పుకుంటూ జీవం లేని వారమని, ప్రభువ చచ్చిన కుక్కలాంటి వారమని ప్రభువ మీ పాదములను పట్టుకొని మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభువ ఏ విధంగా అయితే సురేఫెన యొక్క దేశస్తురాలు బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకొన ఆశపడిందో ప్రభువ, మేము ఆ విధంగా బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో మమ్మల్ని కూడా తృప్తిపరచుకోవాలని ప్రభువ మీ ఇద్దరు నుండి ఏదో కొంత పొంది మేము ఆత్మీయ మేలు పొందవాలని మీ సన్నిధికి వచ్చినాం ప్రభువ. ప్రభువ మా హృదయంలో, మా తలంపులను, ఆలోచనలను, మా శరీరంలను మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాతో మాట్లాడము ప్రభువ. మీ స్వరము మాకు వినిపించుము. మీరు ఏమై ఉన్నారో ప్రభువ, ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించవలనో, ఎందుకు మిమ్మల్ని ఆరాధించవలనో, ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు ఏమైతే అనుగ్రహించినారో ప్రభువ, వాటినన్నిటిని మేము గుర్తు చేసుకుంటూ ప్రభువ సాగిలపడి ప్రభువ మేము మిమ్మల్ని ఆరాధించి పూజించుటకు ప్రభువ మా హృదయములను తెరువము. మా మీ మాటలు మాకు దయచేయము. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునము ప్రభువ. ప్రభువ మేము మిమ్మల్ని చూడగలగడం సాయం తెచ్చే ప్రభువ. చదవబడిన లేఖన భాగములను మా కొరకు ఆశీర్వదించి దీవించుము. వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. మార్గమధ్యంలో ఉన్న వారిని త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న లేఖన భాగంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని మనం చదువుకున్నాం. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అంటే అదృశ్య దేవుడు అంటే కనపడని దేవుని యొక్క స్వరూపం. ఎవరు కనపడని దేవుని యొక్క స్వరూపం? ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కనపడని దేవుని యొక్క స్వరూపము కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం చూసుకున్న ముందుగానే ఇంట్రొడక్షన్లో దేవుడు మానవుని కలగజేశాడు. మానవుని కలగజేసిన తర్వాత మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయి ఆదాము స్వరూపంలో జన్మిస్తున్నారు. అయితే దేవుని స్వరూపం తిరిగి మానవుల్లో ఏర్పరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన ఎవరంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. అదృశ్య దేవుడు అంటే కనపడని దేవుని యొక్క స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. అయితే అద్వితీయ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచినాడు. అంటే దేవుని స్వరూపము ఎలా ఉంటుందో, దేవుని స్వరూపంతో మానవుని ఎలా కలగజేశాడు, ఏ స్వరూపంలో మానవుని కలగజేశాడో ఆ స్వరూపము మనం ఎరిగేదానికి, మనం తెలుసుకునేదానికి దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు దేవుని స్వరూపాన్ని మనకు చూపించాడు. ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి దేవుని స్వరూపాన్ని చూపించడానికి లోకానికి వచ్చాడు. అదే మనం చదువుకున్నాం. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. ఏంటి దేవుని స్వరూపం? దేవుని స్వరూపం ఎలా ఉంది? దేవుని స్వరూపాన్ని ఏమైనా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతామా? దేవుని స్వరూపం అంటే మన స్వరూపం లాంటిది కాదు. దేవుని స్వరూపం, దేవుని స్వరూపం మానవుని స్వరూపానికి అతీతమైన స్వరూపం. అది దైవికమైన స్వరూపము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని స్వరూపాలు ఎన్నో కొన్ని చూసుకొని ఆ స్వరూపం మనలో ఏర్పడేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో అవి కొన్ని మాటలు చూసుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం తీసిన వారు దయచేసి 27వ వచనం చదవండి. అగ్నిస్వరూపముగా నాకు కనపడను. ఎవరు ఇది? దేవాది దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ఆయనది అగ్నిస్వరూపము. అగ్నిస్వరూపముగా యెహెజ్కేలుకు అతను బయలుపరుచుకున్నాడు. ఆయన అగ్నిస్వరూపము కలిగిన వాడు.
ఆయనని ఎవరూ చూడలేదు. ఆయన ఆయన స్వరూపమే అగ్ని స్వరూపం. అగ్ని ఎలా వస్తుందంటే వెలుతురిస్తుంది, అగ్ని వేడి పుట్టిస్తుంది. దేవుడు మానవుని కలుగజేసినప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఏం కలుగజేసిన మొట్టమొదటి అంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అంతకుముందు చీకటి అగాధ జలములను కమ్మి ఉంది. దేవుడు వెలుగు కలుగజేసినప్పుడు వెలుగు మంచిదని దేవుడు చూశాడు. మొట్టమొదటి దినాన కలగజేసింది వెలుగును, వెలుగు మంచిది అని దేవుడు చూశాడు. అప్పటికి సూర్యచంద్ర నక్షత్రములను దేవుడు కలగ చేయలే. మొట్టమొదటి దినాన వెలుగును కలగజేశాడు. మొట్టమొదటిగా వెలుగు మంచిదిగా చూశాడు. ఆ వెలుగును మానవుడు చూడలేని వెలుగు, అది మానవుని నేత్రములతో చూడలేని వెలుగు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము మోషే రాస్తూ ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తన ఏ విధంగా తను ప్రత్యక్షపరచుకున్నాడని రాస్తాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12వచనంలో యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను. యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను. ఆయనను మీరు చూడలేదు కానీ ఆయన స్వరము మీరు విన్నారు. ఎందుకు చూడలేదు? అంత ప్రకాశమైన అగ్ని లాంటి వాడు, ఆయన అగ్ని స్వరూపం కలిగిన వాడు. కొంచెం అగ్ని కళ్ళు, కొంచెం ఎక్కువ అగ్ని కొట్టము గాలిపోతూ లేకపోతే ఏదైనా గృహం గాలిపోతుంటే ఆ అగ్నిని చూసేదానికే మన కళ్ళు మంటలు వస్తాయి. ఈయన ప్రకాశమానమైన వెలుగు కలిగిన వాడు, అగ్ని లాంటి వాడు. ఈ అగ్ని లాంటి వాడిని మీరు చూడలేరు. ఆయన అంత ప్రకాశమైన వాడు, అంత వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన వెలుగు, అగ్ని స్వరూపం కలిగిన వాడు. ఆయన అంత ప్రకాశమైన వాడు. ఆ మానవుడు దేవుని యొక్క ప్రకాశాన్ని మానవునికి ఇచ్చాడు దేవుడు. దేవుడు మానవుడు కూడా అంత వెలుగుగా కలగజేశాడు, అంత అగ్ని స్వరూపంతో మానవుని కలగజేశాడు. కానీ దేవుడు ఆ స్వరూపాన్ని కోల్పోయి మానవుని స్వరూపాన్ని కలగ చీకటి ప్రవేశించింది. మానవుడు చీకటి ఎలా ప్రవేశించిందంటే మానవుడు అంధకార సంబంధమైన అధికారానికి లోబడటం ద్వారా చీకటి మానవుల్లోనికి ప్రవేశించింది. దేవుని అగ్ని స్వరూపాన్ని మానవుడు కోల్పోయి చీకటిలోనికి ప్రవేశించాడు. చీకటి అంటే మరణానికి సాదృశ్యం, చీకటి అంటే పాపానికి సాదృశ్యము, చీకటి అంటే అంధకార సంబంధమైన అధికారానికి సాదృశ్యముగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. వెలుగై ఉన్న మానవుడి దగ్గర నుంచి మానవుడు దూరం అవ్వటం ద్వారా మానవుడు చీకటి అయిపోయాడు. దేవుడు అగ్నిస్వరూపం కలిగిన వాడు, ఎవరు ఆయనను చూడలేదు. అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా చూడండి, అగ్ని జ్వాలల నుండి ఆయన మాట్లాడాడని రాయబడింది. హోరేబులో యెహోవా మీరు ఏ స్వరూపమునో చూడలేదు. యెహోవా అగ్ని జ్వాలల నుండి మాట్లాడేవాడు. ఈయన అగ్ని స్వరూపం కలిగిన వాడు. ఈయన అంత అందుకే యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశించుచున్నట్లు యోహాను భక్తుడు చూస్తాడు. యోహాను భక్తుడు ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశిస్తుంది. కోటి సూర్య తేజస్సు మించిన తేజస్సు కలిగిన వాడు ఈయన దేవుడు. ఈ స్వరూపాన్ని మానవునికి ఇచ్చాడు. అయితే మానవుడు ఈ స్వరూపాన్ని కోల్పోయి చీకట్లోనికి వెళ్ళాడు, అంధకార సంబంధమైన అధికారానికి వెళ్ళాడు. అయితే తిరిగి ఆ స్వరూపాన్ని తిరిగి మనకు అనుగ్రహించేదానికి ప్రభునేసుక్రీస్తు వారిని తిరిగి ఆయన లోకానికి వెలుగుగా పంపించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. అదే యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో నేను లోకానికి వెలుగునని 2 సార్లు చెప్తాడు ప్రభు. లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మానవుని, చీకట్లో ఉన్న మానవుని, అత్యంతమైన వెలుగులో, ప్రకాశమైనమైన వెలుగులో ఉన్న మానవుని చీకట్లోనికి, పాపము చీకట్లోనికి నెట్టడం వల్ల మానవుడు చీకట్లో ఉన్నాడు. అయితే చీకట్లో ఉన్న మానవుని తిరిగి అగ్నిస్వరూపముగా దేవుని స్వరూపంలోనికి మానవుని మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టుకూడని భాగ్యమని ఎంచుకునలేదు. దేవుని స్వరూపాన్ని వదులుకున్నాడు. అగ్నిస్వరూపం కలిగిన ఈ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అగ్నిస్వరూపం కలిగిన వాడు ఈ లోకానికి అగ్నిస్వరూపంతో రాలేదు. తన స్వరూపాన్ని కోల్పోయాడు ఆయన. అగ్నిస్వరూపాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో అతని యందు స్వరూపము లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని యందు ఏ స్వరూపము లేదు. 53వ అధ్యాయం 2వ వచనములో
యెషయా గ్రంథం చదవండి దయచేసి. లేత మొక్కవలెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. స్వరూపం లేనివాడుగా చేయబడి లోకానికి వచ్చాడు. అగ్నిస్వరూపమై ఉన్న దేవుడు, అగ్ని జ్వాలల నుండి మాట్లాడే దేవుడు తన స్వరూపాన్ని కోల్పోయి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ స్వరూపాన్ని తిరిగి నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన అంధకార సంబంధ లూకా సువార్త 22:53 ఆయన అంధకార సంబంధమైన అధికారానికి తను తను అప్పగించుకున్నాడు. అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి అంధకార సంబంధమైన అధికారంతో తను పోరాడే కలవరి శిలువలో వాణిని ఓడించి జయించి తిరిగి మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని పిలిచాడని 1 Peter 2:8-9 రాయబడింది. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచి, ఆశ్చర్యకరమైన వెలుగు ఇది. అందుకే పేతురు మా అపొస్తలైన పౌలు మార్గ మధ్యంలో చూస్తూ ప్రకాశమయనమైన వెలుగు నా మీద పడింది, ఆ వెలుగును చూడలేక ఆయన కళ్ళు మబ్బులు కప్పిపోయినాయి, బోర్ల పడిపోయాడు. ఈ ప్రకాశమయనమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు ఇది, వెలిగించే వెలుగు. అగ్నిస్వరూపం కలిగిన వాడు తన స్వరూపాన్ని కోల్పోయి ఈ లోకానికి వచ్చాడు. తిరిగి అగ్నిస్వరూపము, ఆ ప్రకాశమానమైన వెలుగు, వెలుగుమయముగా మనల్ని చేసేదానికి, అంధకార సంబంధమైన అధికారంతో ఉన్న మన హృదయాన్ని వెలిగించేదానికి, ప్రకాశవంతులంగా మనం చేసేదానికి దేవాది దేవుడే ఈ లోకానికి మానవుడుగా దిగి వచ్చాడు. స్వరూపమైన సొగసైన లేనివాడుగా చేయబడి కలవరసలలో ఆయన చూచి అపేక్షించినట్లుగా ఆయన ఎందుకు స్వరూపం లేదండి. ఎటువంటి స్వరూపం లేనివాడుగా చేయబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వెలుగు నీకు నాకు అనుగ్రహించాడు. మనల్ని కూడా వెలుగు సంబంధులుగా చేశాడు ఆయన. దేవుని స్వరూపం మనలో ఏర్పడాలని దేవాది దేవుడు తన స్వరూపం కోల్పోయి ఈ లోకానికి రిక్తుడుగా దాసుడుగా వచ్చాడు. ఏ స్వరూపం లేనివాడుగా దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 1 ఎఫెసీలకు రాసిన పత్రిక 1:17-19 కలిసి ఉన్నాయి. 17-19 కలిసి ఉన్నాయి. అందులో దేవుడు మహిమాస్వరూపుడు అని రాయబడింది. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 1:17-19 కలిసి ఉన్నాయి. అందులో దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి కనపడిందా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి. మొట్టమొదటిగా ఆయన అగ్నిస్వరూపం అంటే వెలుగు స్వరూపం కలిగిన వాడు. రెండవదిగా ఆయన మహిమాస్వరూపం కలిగిన వాడు. మహిమాస్వరూపం కలిగిన తండ్రి మానవునికి మహిమను అనుగ్రహించాడు. ఏదైనా తోటలో ఆదాముకు మహిమను అనుగ్రహించాడు, అయితే ఈ మహిమను కోల్పోయాడు మానవుడు. మానవుడు ఈ మహిమను కోల్పోయి ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని మహిమను కోల్పోయిన మానవునికి తిరిగి తన మహిమను అనుగ్రహించడానికి దేవాది దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. తన మహిమను మనకు అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 17 అయ్యా నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్ళకి ఇచ్చానంటాడు. యోహాను సువార్త 17 తన చివరి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తండ్రికి, యోహాను సువార్త 17 అంతా తండ్రితో తను చేసిన ప్రార్థనే, వారికి నీ మహిమను అనుగ్రహించాను అనే మాట ఇక్కడ రాయబడింది. దయచేసి చూడండి 2 సర్వశరీరుల మీద ఆయనకు అధికారం అనుగ్రహించాను. ఆయన 22 మనము ఏకమై ఉన్నలాగున వారునులు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. చూశారా మహిమాస్వరూపియగు తండ్రి. ఆదాము మహిమ దేవుని యొక్క మహిమను కోల్పోయిన ఆదాముకు తిరిగి తన మహిమను అనుగ్రహించడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. కుమారుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయి ఈ లోకానికి వచ్చి రక్షించి మానవుని తన మహిమను అనుగ్రహిస్తున్నాడు. తన మహిమ అంటే దేవుని యొక్క మంచితనం. దేవుని యొక్క మంచితనం అంతా మానవుని చూపిస్తున్నాడు. మహిమ అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సొత్తుగా పిలువబడటమే దేవుని యొక్క మహిమ. ఆయన తన మహిమ మనకు అనుగ్రహించాడు. దేవాది దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు.
ఎవరినో ఆయన చూడలేదు, ఎప్పుడు ఆయన చూడలేదు. అంతటి దేవుడు, అంతటి పరిశుద్ధుడైన దేవుడు. మొదటి తిమోతే 6:15-16 వచనాల్లో శ్రీమంతుడును అద్వితీయుడైన ఈ దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసించుచు అమరత్వం కలిగిన 16 వచనంలో సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగిన వాడు. దేవుడు ఎవరిని సమీపింపలేరు. ఆయన మహిమ అంతటి ప్రభావవంతమైన మహిమ. అయితే దేవుడు తన మహిమను కోల్పోయి ఈ లోకానికి వచ్చి తన మహిమను నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. తన కుమారుని మహిమను అనుగ్రహించి లోకానికి పంపించాడు. కుమారుడు మహిమను కోల్పోయి ఆ మహిమను నీకు నాకు అనుగ్రహించాడు. కల్వరిశిలలో దేవాది దేవుడు తనను చేయి విడిచేశాడు. దేవా దేవా నా నేల చేయి విడిచావు. నిన్ను చేయి విడిచింది ఎందుకంటే నీకు అనుగ్రహించిన మహిమను నీ నా వారికి అనుగ్రహించు. దేవాది దేవుడు తన కుమారుని మహిమాస్వరూపీయకు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి తను మనం కోల్పోయిన మహిమను నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన అందుకే యో హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి అని రాయబడింది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగి లోకానికి వచ్చాడు. అయితే ఆయన తేజస్సు మహిమ వదులుకొని లోకానికి వచ్చాడు. నీకు నాకు ఆ మహిమను అనుగ్రహిస్తున్నాడు. దేవుని మహిమ కలిగిన వారం మనము. దేవుని పేరు పెట్టబడిన ప్రజలము. ఒకప్పుడు ఆదాము యొక్క స్వరూపంలో ఉంటిమి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మహిమను వదులుకొని లోకానికి వచ్చి తన మహిమను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఇప్పుడు దేవుని పిల్లలము. మన మహిమ, మన మహిమ ఎక్కడ ఉందంటే దేవుని పేరు మనకు పెట్టబడింది. దేవుని పిల్లలముగా మనం పిలబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడు, మనం తర్వాత కుమారులము. అది మన మహిమ. ఆదాము దుష్టుని సంబంధి, ఆదాము అపవాది సంబంధి అని రాయబడింది. అయితే మనము దేవుని సంబంధులం. దేవుని బిడ్డలముగా మనం చేయబడ్డాం. దేవుని పేరు మనకు పెట్టాడు. అదే మనకు మహిమ, అదే గ్లోరీ, అదే మహిమ దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనము కూడా అబ్బా తండ్రి నాయన అని పిలిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. మొట్టమొదటిగా అగ్నిస్వరూపం, వెలుగు స్వరూపాన్ని మనకు తిరిగి అనుగ్రహించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. మహిమాస్వరూపియకు దేవుడు ఆదాము తన స్వరూపమందు తన పోలిక చొప్పున పిల్లలను కన్నాడు. ఆ స్వరూపంలో మనం ఉన్నప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయనకు మహిమను అనుగ్రహించి లోకాన్ని పంపించి ఆ మహిమతో మనల్ని నింపాడు. మనం ఇప్పుడు దేవుని పిల్లలమే, మనం ఇప్పుడు వారసులమే, మనం దేవుని పేరు పెట్టబడిన ప్రజలమే, మనం ఏర్పరచబడిన వంశమే, రాజులైన యాజక సమూహమే, దేవుని సొత్తైన ప్రజలం. ఇది మన మహిమ. యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందిన మహిమ అంటే మనం దేవుని బిడ్డలము, దేవుని సొత్తు మనము, దేవుని సంపాద్యము. అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించబడి విడిపించబడి దేవుని పిల్లలముగా పిలబడుతున్న మనము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సామాన్యంగా మనకి మహిమ అనుగ్రహించలే. కలవరిశిలలో సురూపమైన సొగసైన లేనివాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా, కొట్టువారికి వీపును అప్పగించాడు, వెంట్రికలు పెరుకువే వారికి తన ముఖాన్ని తన చెంపలను అప్పగించాడు, అవమానపరచువారికి ఉమ్మివేయ వారికి తన ముఖాన్ని దాచుకోలేదు. యెషయా గ్రంథం 50:6 రాయబడింది. కొరడాలతో కొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఇదే మహిమ. దేవుని బిడ్డలంగా చేయబడ్డమే దేవుని యొక్క మహిమ. ఆ మహిమాస్వరూపియకు దేవుడు ఆ మహిమ నుండి మన ఆ మహిమను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మహిమను మనం పొంది మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్తున్నాం. ఊరికే దేవుడు మనకు మహిమను అనుగ్రహించడమే కాదు, ఈ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధికమైన. కొరింథీయులకు రాసిన 2:18 చివరిలో, 2 కొరింథీయులు 3:18 మహిమ నుండి అధిక మహిమకు ప్రభు మనల్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని మారుస్తున్నాడు. మహిమాస్వరూపియకు దేవుడు మనల్ని మహిమగా మార్చి మహిమ నుండి అధిక మహిమకు, గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమ. మహిమలో ఉండటమే మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి దేవుని యొక్క మహిమాస్వరూపము మనలో ఏర్పడటకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించాడు. 3వదిగా 1 యోహాను 4:4 దేవుడు ఇంకా ఏ స్వరూపి అయి ఉన్నాడు? 4:8 రెండు చాట్ల రాయబడింది మాట. 8వ
దేవుడు ప్రేమస్వరూపి. పదహారు వచనం దాడు తమ్ముడు. దేవుడు ప్రేమస్వరూపి, మొట్టమొదటిగా ఆయన అగ్నిస్వరూపం కలిగిన వాడు, రెండవదిగా మహిమాస్వరూపం కలిగిన వాడు, మూడవదిగా ఆయన ప్రేమస్వరూపి. ఈ దేవుడు ప్రేమస్వరూపి అయిన దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు. ఈ లోకంలో ప్రేమలు, ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ప్రేమలకు నిర్వచనం అయితే మనం చెప్పలేము. కానీ దేవుని యొక్క ప్రేమకు నిర్వచనం ఉంది. ఏంటి దేవుని యొక్క ప్రేమకు నిర్వచనం? అదే నాలుగో అధ్యాయము పదో వచనంలో మనము దేవుని ప్రేమించితే మనకి కాదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ అయినది. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ ఏమి కోరుతుందంటే ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది. దేవాది దేవుడు ప్రేమస్వరూపి అయిన దేవుడు కాబట్టి త్యాగము చూపించి తన ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అందులో ప్రేమ ఉంది. యేసుప్రభు ఈ లోకానికి యేసుప్రభుని ఈ లోకానికి పంపించడంలో దేవుని ప్రేమ మనకు కనపడతా ఉంది. తన సొంత కుమారుని అనుగ్రహించేశాడు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. ప్రేమస్వరూపి అయిన దేవుడు. తిరిగి మనం ఆ ప్రేమస్వరూపంలోనికి మనం రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి అనుగ్రహించాడు. ఆయన ప్రేమస్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమస్వరూపిగా ఈ లోకానికి వచ్చి తను తాను అప్పగించుకున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. కుమారుడు కూడా ప్రేమస్వరూపి అయి కలవరసుల్లో మన నిమిత్తం తను తాను అప్పగించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అదే 5:5 కూడా రాయబడింది. 5:23-24 క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేకుండా పవిత్రమైన సంఘముగా ఉండుటకు తను తాను అప్పగించుకున్నాడు. 5:25-27 అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని రాయబడింది. 27 క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమస్వరూపి, క్రీస్తు కూడా ప్రేమస్వరూపి. ఆ ప్రేమస్వరూపాన్ని మనలో ఏర్పరిచి దేవుణ్ణి మనం ప్రేమించే వారుగా చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు. దేవుని ప్రేమస్వరూపంలోనికి మనం మార్చబడి ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ప్రేమలో త్యాగం ఉంది. మనల్ని మనం ప్రభుకు సజీవ యాగంగా మనం సమర్పించుకుంటున్నాం. దేవుడు ప్రేమించి మనల్ని నిమిత్తం తన కుమారుని పంపించాడు. కుమారుడు తన తాను సమర్పించుకున్నాడు. అయితే మనల్ని ప్రేమించిన దేవుని కోసము మనం సజీవ యాగముగా మనల్ని సమర్పించుకుంటున్నాం. అదే నిజమైన ఆరాధన. రోమీయులకు రాసిన పత్రిక 12:2 సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలా? ఇది ప్రేమ. ప్రేమస్వరూపి అయిన దేవుడు తన కుమారుని ప్రేమస్వరూపిగా ఈ లోకాన్ని పంపించాడు. ఆయన తను తాను అప్పగించుకుని కలవరసలలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా ఆ ప్రేమస్వరూపముగా మనల్ని ప్రేమస్వరూపం మనలో ఏర్పరిచాడు. మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటున్నాం. ఇదే నిజమైన ఆరాధన. మొట్టమొదటిగా ఆయన అగ్నిస్వరూపం కలిగిన వాడు, రెండవదిగా మహిమాస్వరూపం కలిగిన వాడు, మూడవదిగా ఆయన ప్రేమస్వరూపి అయిన దేవుడు. ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం 10 వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఉందువని బిగ్గరగా నాదా సత్యస్వరూపి. ఈయన సత్యస్వరూపి అయిన దేవుడు. సత్యానికి స్వరూపం అంటే ఈయనే. అందుకే బిలాము ప్రవచిస్తూ సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరమాత్రుడు కాదు. దేవుడు అబద్ధమాడడు.
తీతుకు రాస్తూ, తీతుకు అపోస్తలైన పౌలు తీతు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో మధ్యలో అబద్ధం ఆడనేరని దేవుడు అని అంటాడు. నిత్య జీవుని గురించిన ప్రమాణం మనకు అనుగ్రహిస్తూ వాగ్దానము, దేవుని గురించి ఏం రాస్తాడు అపోస్తలైన పౌలు? అబద్ధం ఆడనేరని దేవుడు అని రాసి ఉన్నాడు తమ్ముడు తీతు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో. లేదా మాట ఆ నిత్య జీవమును అబద్ధమాడ చాలమ్మా, అబద్ధమాడనేరని దేవుడు. ఇది సత్యస్వరూపి, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు, నిబంధనలు స్థిరపరిచేవాడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా, ఆయన నిబంధన చేసి స్థాపించకుండా నెరవేర్చకుండా మాట మార్చని దేవుడు ఈయన. సత్యస్వరూపియగు దేవుడు ప్రభునేసు క్రీస్తు వారిని లోకానికి సత్యస్వరూపిగా ఈ లోకాన్ని పంపించాడు. అయితే దేవుడు మానవుని సత్యస్వరూపిగా కలుగజేశాడు. అయితే మానవుడు అబద్ధానికి జనకుడైన సాతాను యొక్క సంబంధిగా మార్చబేయబడ్డాడు పాపము ద్వారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధుడు. వాడు మొట్టమొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడు వాణి సంబంధులుగా మనం జీవించినాం, దేవుని స్వరూపాన్ని కోల్పోయినాం, సత్యస్వరూపాన్ని. అయితే దేవాది దేవుడు తన ప్రియ కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోహాను 14:6 ప్రకారము నేనే మార్గము సత్యము జీవముగా ఆయన ఈ లోకాన్ని పంపించాడు. సత్యస్వరూపిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించి మనల్ని ఆయన సర్వసత్యంలోనికి నడిపించాడు. అసత్యంలో మనం ఉంటే మీ అసతోమా సద్గమయ్యా. అసత్యంలో నేను ఉన్నాను, సత్యంలోనికి నన్ను నడిపించు, సత్యంలోనికి నడిపించాడు ఆయన. ఆయన సత్యస్వరూపి యొక్క ఆత్మ మీకు వచ్చినప్పుడు ఆయన సత్యస్వరూప యొక్క ఆత్మ మీద, యోహాను సువార్త 16:13 సత్యస్వరూపి యొక్క ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. సర్వసత్యంలోనికి నడిపించును, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఒకప్పుడు మనం అబద్ధానికి జనకుడైన సాతాన సంబంధంగా ఉంటుంది, సత్యస్వరూపం మనలో లేదు, అబద్ధములకు చేస్తూ అబద్ధంలో జీవిస్తూ పాపంలో యథార్థత లేని జీవితం జీవిస్తూ వచ్చినాం. అయితే ప్రభు దేవాది దేవుడు ఈ లోకానికి సత్యస్వరూపిగా ఈ లోకానికి వచ్చి అబద్ధం ఆడనేరని దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తూ. చివరిగా మనం యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం 25వ వచనము చాలు తమ్ముడు. నీతి స్వరూపుడవగు తండ్రి, మొట్టమొదటిగా అగ్నిస్వరూపము, మహిమాస్వరూపము, ప్రేమాస్వరూపము, సత్యస్వరూపము, ఇదేమి స్వరూపము? నీతి స్వరూపుడవగు తండ్రి. దేవుడు నీతి స్వరూపుడు ఆయన. నీతి అంటే పాపము లేనితనము, పరిశుద్ధత. నీతి అంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, దేవుని యందు ఏ పాపము లేదు. ఆయన నిర్దోషి అయి నమ్ముకునిన దేవుడు అనేది ద్వితీయోపదేశకం రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాపులు ఏమని ఆరాధిస్తున్నారంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు. ఆయన యందు ఏ పాపము లేదు. అందుకే మానవుడు దేవుని యొక్క పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత లేదు. మానవుడు పాపస్వరూపంలో జన్మిస్తున్నాడు. దేవుని స్వరూపం మానవుడు కోల్పోయాడు, పరిశుద్ధత కోల్పోయాడు. తిరిగి ఆ యొక్క నీతి స్వరూపాన్ని మనకు అనుగ్రహించడానికి దేవాది దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. 2 కొరింథీయులు 5:21 అపోస్తలైన పౌలు రాస్తూ, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన నిమిత్తము పాపముగా, మనం ఆయన యందు దేవుని నీతి అగేదానికి, నీతి స్వరూపులుగా మనం మార్చడానికి పాపం ఎరుగని దేవుడు పాపముగా చేయబడ్డాడు, పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. 8:3 చివరిలో పాప శరీరాకారముతో దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన శరీరం మీద మోపాడు. ఆయన శరీరం మీద పాపపు శిక్ష మోపబడింది. తిరిగి మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన, నీతి స్వరూపులుగా మనల్ని చేశాడు. 4:25 చివరిగా చదువుకొని ముగించుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచుట ద్వారా ఆ నీతి స్వరూపం మనలో ఏర్పడింది. ఆదాములో కోల్పోయిన ఈ యొక్క స్వరూపాలని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు.
మనకు వెలుగు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెలుగుగా పంపించాడు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా దేవుని మహిమను మనం పొందేదానికి దేవాది దేవుడు ప్రభునేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ప్రేమాస్వరూపైన దేవుడు ఆ ప్రేమ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించడానికి ప్రభునేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. మనల్ని ప్రేమాస్వరూపులుగా చేశాడు. మనం ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడడం ద్వారా దేవుని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. సత్యంలో సత్యములకు దూరమై అబద్ధము జనకుడైన అపవాది సంబంధులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నపుడు సత్య స్వరూపాన్ని మనలో ఏర్పరచడానికి ప్రభునేసుక్రీస్తు వారిని సత్యముగా ఈ లోకాన్ని పంపించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దిన మృత్యుందుడే తిరిగి లేచి వెళ్ళిపోతూ ఆయన పంపించిన సత్య స్వరూపియకు ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి మనం నడిపిస్తున్నాడు. చివరిగా ఆయన మనల్ని నీతి స్వరూపులుగా చేశాడు. ఏ నీతియే లేని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు దేవుడు ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచుట ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఉచితంగా నీతిమంతులు, Roma 3:24 ప్రకారము ఉచితముగా మనము నీతిమంతులుగా నమ్ముట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీతిమంతులుగా చేశాము. ఇటువంటి స్వరూపము దేవుని స్వరూపం మనల్ని ఏర్పడడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. ఆదాములో కోల్పోయిన ఈ స్వరూపాన్ని మనలో ఏర్పరచేదానికి ప్రభువైన యేసు ఈ స్వరూపాన్ని ఏర్పరచుకున్నావా? దేవుని స్వరూపం నీలో ఏర్పడిందా? వెలుగుగా జీవిస్తున్నావా? మహిమ దేవుని మహిమ కలిగి జీవిస్తున్నావా? దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడ్డదా? సత్యస్వరూపిగా జీవిస్తున్నావు? సత్యానికి ఆధారమైన క్రీస్తును కలిగి జీవిస్తున్నావా? నీతి కలిగి జీవిస్తున్నావా? అయితే ప్రభును ఆరాధించడానికి ప్రభు మనకు కృపను గ్రహించునుగాక. లేచినప్పుడు రావాలి, మా ముందుకు రావాలి. గ్యాప్ ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడికి రావడానికి ప్రయత్నం చేయాలి. పాట సంఖ్య 208. స్తోత్రము పాడి పొగడదను, దేవాది దేవా నిన్ను, రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. 179 ఇంకొక నంబరు 208. అద్భుతమైన ప్రేమ
లేఖలకు మునుపు సండే స్కూల్ టీచర్లు ఆరాధన చేసి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి మార్చి ప్రభువుని ఆరాధిస్తాం వాక్య వాక్యానుసారంగా. ఎవరు దయచేసి అట్లా బయటకు తిరగడము అట్లా ఇట్లా వెళ్ళడము మనం చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చినాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు చూసేవాడు కొన్నాడు, ఆయన మనల్ని ఆశ్రయించేవాడు కొన్నాడు. ఏదైనా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మనం గడిపిపోయే సమయం కొద్దిగానే కనుక మనము దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రారంభిస్తాం. పరిశుద్ధ దినం పురుగుతాన దినంలో సంఘంలో నేను కూడా అంగంగా చేరి
నిన్ను ఆరాధించడానికై మహిమపరచడానికై నన్ను కూడా సజీవునిగా చేసినటువంటి నీ యొక్క ప్రేమను బట్టి, అద్భుతమైన ప్రేమ, అగా ప్రేమ ప్రేమ నిత్యము నిలిచేది అటువంటి ప్రేమను నా మీద చూపించి నన్ను కూడా ఉదయకాల సమయంలో సాగిలపడి మొక్కి నిన్ను ఆరాధించడానికై నన్ను కూడా సిద్ధపరిచినటువంటి నీ యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి మీకు అందరం తెలియజేసుకుంటా ఉన్నాను. గొప్ప దేవుడు తండ్రి, ఇదిగో నేను మృతుడని తిని కానీ యుగ యుగంలో సజీవుడుగా ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు, అల్ఫా ఒమేగావైనటువంటి దేవుడు, సత్య స్వరూపి అయినటువంటి దేవుడుగా నాకున్నందులకై అటువంటి భాగ్యము కిందికి నా యొక్క జీవితాన్ని కూడా తీసుకొచ్చి నేను ఆరాధించే విధానంలోనికి నన్ను నడిపించినందులకై మీకు అందరం తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయ కాలశంలో మీ దాసుని ద్వారా తేవనటువంటి లేఖన భాగాలను బట్టి మీకు అందరం తెలియజేసుకుంటా ఉన్నాను. అగ్ని స్వరూపి అయినటువంటి దేవుడు, యవ మహిమ స్వరూపి అయినటువంటి దేవుడు తండ్రి, మీ యొక్క గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి మీకు అందరం తెలియజేసుకుంటా ఉన్నాను. అటువంటి మహామహా తేజస్సు కలిగినటువంటి దేవుడు, నా పాపం నిమిత్తమై దేవ నా యొక్క విధేయమైనటువంటి హీనమైనటువంటి క్రియల నుంచి నన్ను జీవి దేవ తిరిగి తీసుకురావడానికై దేవ మీ యొక్క స్వరూపాన్ని కోల్పోయినటువంటి వాణిగా నేను ఉంటా ఉన్నప్పుడు తిరిగి మీతో నన్ను అనుకట్టబట్టడానికై దేవ నీతో మీ యొక్క స్వరూపంలోనికి నన్ను తీసుకురావడానికై మీరు ఆ తేజస్సును కోల్పోవటానికి కూడా ఇష్టపడినందులకై మీకు అందరం తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ దేవ మరి ప్రేమ స్వరూపిగా ఉంటూ దేవ నా యొక్క పాపముల విషయమై నన్ను క్షమించడం మాత్రమే కాక దినదిన నన్ను ప్రేమిస్తూ దేవ నా సృష్టికర్తవుగా, నా రాజుగా, నా యాజకుడుగా మీరు ఉండటానికై దేవ మీ యొక్క సాలోభ్యత కిందికి నేను కూడా రావటానికి దేవ మీ యొక్క అధికారం కింద నేను జీవించడానికై మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందులకై మీకు అందరం తెలియజేసుకుంటా ఉన్నాను. దేవ మరి తండ్రి నీతి స్వరూపి అయినటువంటి దేవుడుగా, పరిశుద్ధుడుగా మీరున్నందులకై నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని మీరు ఇష్టపడినటువంటి యొక్క ప్రేమను బట్టి మీకు అందరం తెలియజేసుకుంటా ఉన్నాను. గొప్ప ఆధిక్యతను నాకు అనుగ్రహించడానికి నేను గొప్పవాణ్ణి నీతిమంతుడని కాదు, కానీ కేవలం నీ ఉచితమైనటువంటి కృప ద్వారా దేవ నీ యొక్క పాదాల చెంతకు చేరి నేను ఆరాధించడానికై ఆ అనుభవంలోనికి నా యొక్క జీవితాన్ని మీరు తీసుకొచ్చినందులకై మీకు అందరం తెలియజేసుకుంటూ ఎంతైనా నమ్మదైనటువంటి దేవుడు అని నిత్యమే ప్రేమించే ప్రేమ స్వరూపి అయినటువంటి నా రక్షణ కర్తవుగా మీరున్నందులకు హృదయం ఆరా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ నా చిన్ని ఆరాధనను మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. అద్భుతకరుడ ఆలక్షణకర్త నిత్యులకు తండ్రి, నీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. సమీపింపరాని తేజస్సులో నిత్యత్వంలో అమరత్వం కలిగిన దేవ, నిన్న నేడు నిరంతరం నేకరీతిగా ఉన్న దేవ, 24 పెద్దలు సిరుపులు కిరాబులతో నిత్యం మానక పరిశుద్ధులని కొనియాడబడుచున్న దేవ, అత్యున్నత సింహాసనాశన వంటి దేవుడా, నీకు వందనములు స్తులు చెల్లించుకున్నాను. శ్రీమంతుడవు అద్వితీయుడవు తండ్రి విప్రవ, నిత్యులకు దేవుడవు, అందరం బట్టి నీకు వందనం స్థులు చెల్లించుకున్నాను. ప్రభు దినంలో నన్ను కూడా సజీవులకలో ఉంచి నా మహిమార్థంగా ప్రభా నీ సన్నిధికి నడిపిస్తూ ఇక్కడ నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి కనపరిచే భాగ్యం నాకు కూడా ఏమాత్రం ఎన్నికలేని నాకు కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చడానికి నీకు వందనములు. నా యొక్క మునుపటి స్థితి పాపములో పతనమైపోతున్నప్పుడు మీరు నన్ను రక్షిస్తూ వచ్చినందుకే నీకు వందనములు. రక్షించడమే కాకుండా నీ యొక్క సంఘంలో ప్రభా ఒక అంగంగా చేసి ఆ యొక్క ప్రభు దినాల్లో నిన్ను ఆరాధించే భాగ్యం నాకు కూడా నీ పిరిబిడల మధ్య అనుగ్రహిస్తూ వచ్చిన వందనములు. నిలబడిన దాసం ద్వారా మీరు సెలవిస్తూ వచ్చిన లేఖన భాగాలన్నింటిని బట్టి వందనములు ప్రభా. దేవుడు అవును ప్రభా, మహిమాస్వరూపుడైన దేవ నీకు వందనములు. మీరు ప్రభా మాకు ఆ మహిమను అనుగురించిన నిమిత్తము మీరు మహిమను కోల్పోతూ వచ్చారు. ప్రేమాస్వరూపు అయిన దేవ, మీరు ప్రభా ప్రేమను మాటలకు కనపరచడానికి లోకానికి ప్రియకుమారిని పంపించి ప్రభా కలవరి శిలువలయ యజ్ఞమైతే యాగమైతే వచ్చాడు. దాని ద్వారా మీ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చారు. అలాగే అవును ప్రభా సత్య స్వరూపిగా మీరు మాకు ఉంటూ వచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. వెలుగు స్వరూపి ప్రభా, మరి వెలుగు లోకంలో ప్రభా, మరి చీకటి ఉన్నప్పుడు మీరు వెలుగును కలుగజేస్తూ వచ్చారు. మేమైతే అంధకారంలో ఉన్నప్పుడు మా యొక్క జీవితాల్లో కూడా మీరు వెలుగును అనుగ్రహిస్తూ వచ్చినందుకు నీకు వందనములు. ఇటు కార్యములు ప్రభా, గొప్ప కార్యములు మా ఏళ్ళలో చేసిన దేవ, నేనేమి ఇవ్వగలను ప్రభా, ఏమి ఇచ్చిన రస్తు నొప్పుకొనవచ్చు. పెరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో నాకు దిశతి ఆరాధన యేసు బంగారు పాదానికి సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించే మహిమపరిచే భాగ్యం నాకు ఇచ్చినందుకై నీ పాదాలు వందనాలు చెల్లించుకుంటుండా. దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించే మహిమపరిచే భాగ్యం నాకు ఇచ్చినందుకై నీ పాదాలు వందనాలు నాయన.
నా పట్ల నా కుటుంబం పట్ల చేస్తూ వచ్చిన మేలును బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటుండా ప్రభువా. నా దేవా, నేను నరకానికి పోయేది నీకు ఇష్టము లేక ఆకాశాన్ని నుంచి భూలోకానికి తేర్చూసి దీనుడివై దిగొచ్చి నాయన తండ్రి గొర్రె పిల్లవలే ఆ కలువర సిలువలో వదింపబడి అమూల్యమైన రక్తం సుశ్చలింకమైన రక్తం కార్చి నా పతి పాపం కడుగుతూ వచ్చిన నా గొప్ప తండ్రి నీ పాదాలు కొందనాలు నాయనా దేవా. అంతేకాదు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను ఏమి ఇవ్వగలదాన్ని నాయనా, ఏమిచ్చినా రుణస్థరాలని ఒప్పుకుంటూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహింపరిచి ఘనపరిచి స్తుతించి అడిగి వేడుకుంటుండా నా తండ్రి. ఆమేన్. మా ప్రభువా, నీ సన్నిధికి తీసుకువచ్చినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన 7 మాసములు కాపాడి ప్రభువా, 8వ మాసం మొదటి ఆదివారమున నీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీ అనాదికాల సంకల్పాన్ని బట్టి నీకు వందనములు నాయనా. పాపములో శాపములో అంధకారములో చీకట్లో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని ప్రేమించి నువ్వు ఎలుగుగా వచ్చి ప్రేమ స్వరూపుడిగా వచ్చి ప్రభు అగ్ని వంటి దేవ అగ్ని స్వరూపుడిగా వచ్చిన గొప్ప దేవ, ఇలాంటి మహిమగల స్వరూపుడిగా పరలోకములో పరిశుద్ధుడుగా ఆరాధించబడుచున్నటువంటి గొప్ప దేవ, పాపిని నన్ను ప్రేమించి ఇన్ని తలాంతులు ఇన్ని యుగాలు నువ్వు మారినటువంటి దేవ, నా నిమిత్తమై ఇన్ని మహిమను ధరించుకున్నటువంటి దేవ, మా ప్రభు నీతి స్వరూపుడు అయినటువంటి దేవ తండ్రి, మేము చీకట్లో ఉన్న వారిని ఎలుగులోకి తీసుకొచ్చటకై ఎలుగై ఉన్నటువంటి దేవ స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభువా, సత్యము లేని వారముగా జీవిస్తూ ఉన్నప్పుడు మమ్మలను సత్య స్వరూపుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవా స్తోత్రములు, సత్యము జీవము మార్గమై ఉన్నటువంటి దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అగ్ని వంటి దేవా స్తోత్రం చెల్లించు, మండుచున్న దీపమైనటువంటి దేవ, కోటి సూర్య చంద్ర నక్షత్రముల కంటే ఎలుగైనటువంటి దేవ, కోట్ల ఆన కోట్ల దేవదూతలు పరలోకముల నిన్ను ఆరాధిస్తుంటున్నటువంటి దేవ, మరటి ఆరాధనను కోల్పోయి పాపనైనా నన్ను ప్రేమించి నా ఆరాధనను కోరినటువంటి గొప్ప దేవ స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నీతి లేని వారిని నీతి అనుగ్రహిస్తూ వచ్చినావు ప్రభువా, ఎలుగు లేక చీకట్లో ఉన్న వారిని ఎలుగులోకి ఆశ్చర్యకరమైన మన తండ్రి ఎలుగులోకి నడిపించినటువంటి గొప్ప దేవ స్తోత్రం. ప్రియ కుమారుని మా రక్షకుని ఈ లోకానికి తన మహిమను మాకు అనుగ్రహించి మా తండ్రి తన స్వరూపమును సొరసైనను ఆ కలవర్షిల వల్ల కోల్పోయినటువంటి దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇన్ని మేలు ఉపకారములు చేసిన దేవానికి ఏమి ఇచ్చిన మేరున్న స్థలమే మా ప్రభువా, ఈ కొద్ది స్థుతి ఆరాధన నా కొరకై తిరిగి రానైన యేసుక్రీస్తు ప్రభు పేరట సమర్పించి ఆరాధిస్తుంటున్నాను తండ్రి. మాసంలో ఫస్ట్ ప్రభా దినములు నీ సన్నిధిలో ప్రభా నీ ప్రజల మధ్యలో ప్రభా ఆరాధించుటకు ప్రభా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతించున్నాను ప్రభా. అవును తండ్రి, నేను కూడా పాపములోను శాపములోను నీ మహిమను ఎరగలేని స్థితి, పాపాన్ని కప్పుకుంటూ ప్రభా నా తండ్రి నేను కూడా జీవించేదాని కృతజ్ఞత లేని దానను ప్రభా, అయినా కూడా ప్రభా నా తండ్రి సత్య స్వరూపమైన దేవుడు సత్య ప్రభా నా తండ్రి నీతి మహిమగల దేవుడు ప్రభా నా తండ్రి, అటనైనా పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు నైనా ఆ పరిశుద్ధాన్ని తండ్రి స్థానాన్ని వదులుకొని నాకరకు ప్రభా ఈ పాపినైనా నాకరకు నైనా మహిమపరచుటకు ప్రభా మహిమ ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడు నీ సొగసును స్వరూపాన్ని నాకరకునైనా ప్రభా అప్పమలే మార్చబడుతూ వచ్చిన ప్రభా ధారాళంగా రక్తము కార్చిన దేవుడు ప్రభా నా తండ్రి, లేత మొక్కవలే ఎండిన భూమిలో ఓ ప్రభా మొలిచిన మొక్కవలే నా కొరకు నేనను జీవిస్తూ వచ్చిన దేవుడు, అటటిలో ప్రభా నా తండ్రి నా కొరకును కోల్పోయి ప్రభా మహిమలోనికి నన్ను కూడా నేను మార్చినందుకు నీకు వందనాలు ప్రభా. అంతేకాదు నైనా రక్షణ ప్రభా విమోచిస్తూ వచ్చిన దేవుడు, ప్రతి విషయంలో ప్రభా నన్ను ఆదరించిన దేవుడు,
ప్రభా నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు చేసిన ప్రతి మేలు ఉపకారములు బట్టి ఏమి చెల్లించలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించి ఆరాధించున్నాను తండ్రి. ఆమేన్. సజీవులకులోంచిన మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. నా తండ్రి, తులసి పత్రిక ద్వారా ప్రభా మీరు అదృశ్య దేవుని స్వరూపిగా ఉండి నా కొరకై ప్రభా నేను నీ యొక్క స్వరూపాన్ని సొగసును కోల్పోయి మరి నిత్య నరకానికి నాశనానికి సమీపంలో ఉంటున్నప్పుడు ప్రభా మీరు ప్రభా మహిమ స్వరూపిగా ప్రేమ స్వరూపిగా ప్రభా మరి నా పట్ల మీరు చేస్తూ వచ్చిన మహా బలియాగాన్ని బట్టి స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి, నేను నిన్ను ప్రేమించలేదు కానీ ప్రభా మీరే నా కొరకు మరి ప్రాణం పెట్టి ప్రభా కలవరి సిలువలో నా కొరకు మీ యొక్క స్వరూపమును సొగసును అంతా కోల్పోయి ప్రభా చివరి రక్తం బొట్టు వరకు నన్ను వదిలిపెట్టి కొన్నటువంటి సొత్తుగా మీరు చేసుకున్న మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. నా పాపము నిమిత్తము ప్రభా మీరు అప్పగించబడి నన్ను నీతిమంతునిగా చేయటు కొరకే ప్రభా మీరు లేపబడిన దేవుడుగా నీ ప్రేమలో రుజువుపరిచినకే వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను దయగలిగిన తండ్రి. నా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై ఉదయకాల సమయంలో నేనేమి ఇచ్చినను రుణస్థుడని ఒప్పుకొనుచు నన్ను నేను తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో నా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎన్నికలేని దానను ప్రభువా అనేక సార్లు ప్రభువా మరి పాపములు చేస్తూ నిన్ను విసిగిస్తూ నరకానికి సమీపించిన దానను ప్రభువా అటువంటి దౌర్భాగ్యాలను కూడా నన్ను కూడా కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రేమించి ప్రభువా సజీవుల లెక్కలో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా నీ పోలికి చొప్పున నన్ను కూడా ప్రభువా సృజించి నన్ను ఎంతగానో ప్రేమించినావు ప్రభువా. నన్ను మీరు నరకానికి పోకుండా నా ప్రభువా మరి జీవంలోనికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నా కొరకే సొగసును స్వరూపమును కోల్పోయిన జ్వాలల ఆర్పజాలని ప్రేమతో మీరు నన్ను ఎంతగానో ప్రేమించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నా కొరకే ఇంత క్రయం చెల్లించిన నా ప్రభుకు నా రాజుకు విమోచకునికి స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. నామనకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన రాత్రి అంతయు గడిచిన వారమంతయు నా తండ్రి నన్ను కాపాడి ఈ యొక్క 8వ మాసములో తండ్రి మొదటి ప్రభు దినములో పరిశుద్ధ దినములో 2022 సంవత్సరములో నన్ను తండ్రి సజీవ లెక్కలో ఉంచినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతోమంది దినమును ఈ సమయమును కూడా చూడలేక గతించిపోయి మరి నైనా మీ దయను బట్టి మీ కనికిరాన్ని బట్టి మీ కృపను బట్టి నీ ప్రజల మధ్యలో తండ్రి నీ రక్తం ఇచ్చి కొన్న సంఘములో నీ రక్తం చేత కడగబడిన బిడ్డల్లో నన్ను కూడా సజీవు లెక్కలు ఉంచినందులకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి మీ దాసుని ద్వారా నా దృష్టికి తెచ్చిన లేఖన భాగమును బట్టి స్తోత్రములు. నీ అదృశ్య స్వరూపివినైనా ప్రేమ స్వరూపివి తండ్రి అగ్ని స్వరూపివినైనా మాట తప్పని దేవుడవనైనా మరి మీ ప్రియ కుమారుడైన యేసయ్యను కూడా తండ్రి మీరు ఆ స్వరూపమును ఆ సొగసును కోల్పోయి నా కొరకై ఆ కలవరి సిలువలో నీవు కార్చిన రక్తమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి నైనా నా పాపములకు విమోచన విడుదలనిచ్చినందులకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి నైనా నా తండ్రి నేనే పాటి వాడనయ్యా ఎందుకు పనికిరాని నన్ను జ్ఞాపకం చేసుకున్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి నా యొక్క కుటుంబం పట్ల నా పట్ల నీవు చెప్పిన మేలును బట్టి నీవు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎన్నో మేలులు ఉపకారములు చేసిన దేవునికి రాజుకు ఇమ్మానుయేలుకు ఏమర్పించగలను తండ్రి. విరిగి నలిగిన హృదయముతో తగ్గింపు జీవితముతో త్వరగా రానైన యేసయ్య పరిశుద్ధ నామనికే నా కొద్ది స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్న తండ్రి. నైనా ఈ ప్రభు దినము పరిశుద్ధ దినము, సాతాను సమాధిని మరణమును జయించి తిరిగి లేచిన దినమున నా ప్రభువ పరిశుద్ధులలో పరిశుద్ధుల గుంపులో రాజులైన యాజక సమూహంలో నన్ను కూడా చేర్చినందులకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నా గొప్ప దేవ, ఈ దినమును చూడలేక ఎంతోమంది గచించిపోయినారు ప్రభువ. పాపినైన నన్ను ఎంతగానో ప్రేమించి నా ప్రభువ నాకు తోడు నీడ అండాపుగా ఉండి నా ప్రభువ నన్ను బ్రతికించి నాయనా నీ సన్నిధిలో చేరి మోకరించి నాయనా నిన్ను మొరపెట్టి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించే ఈ భాగ్యం ఇచ్చినందులకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. దైవ దాసుని ద్వారా మా ముందుకు తెచ్చిన లేఖన భాగాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నా గొప్ప నాయన, నిన్ను స్తుతించుటకు నా ప్రభువ నా నోరు నాలుక చాలినప్పుడు నా స్తుతి నువ్వు కోరినావు నాయనా, నా నోట స్తుతి గీతముంచినావు. అందుకని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నువ్వు తప్ప నాకు ఏరొక దేవుడు లేడని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. మరి నా ప్రభువ 7 మాసములు కాపాడిన ప్రభువ, 8వ మాసములో మొదటి ప్రభు దినములో నన్ను కూడా ప్రవేశపెట్టి నా నోరు తెరిచినందులకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. పాపినైన నా కొరకయ్య పరలోకం నుండి దిగి వచ్చి నా ప్రభువ నా కొరకైన ప్రభువ సిలువలో ప్రాణం క్రయధనముగా పెట్టి నా ప్రభువ సొగసైన స్వరూపమైన పోగొట్టుకొని నీ సొగసును నాకు ఇచ్చినందులకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నాయనా నీ సొగసును నాకు ఇచ్చి నీ రక్తంతో నా ప్రతి పాపమును కడిగి నన్ను నీ సొత్తుగా నీ జనముగా నీ ప్రజగా వాడినందులకై ఇస్తూ ఆరాధిస్తూ జీవితంలో నా పట్ల మేలులకు ఉపకారములకు నేనేమి ఇవ్వగలను ప్రభు చిత్తముగా పట్ల స్తుతులు స్తోత్రాలు జీవఫలములు నీకే సమర్పించుకొనుచున్నా తండ్రి. నాకు నా కుటుంబానికి మీరు అనుగ్రహించనికే స్తోత్రాలు తెలుసుకుంటున్నాను ప్రభా. ఒకప్పుడు నరుడు ప్రభా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు ప్రభా తన స్వరూపాన్ని కోల్పోయి దిక్కు తెలియని పరిస్థితుల్లో ప్రభా అంధకారమంటి చీకటిలో ఉండని మానవుని కోసం నీ సొంత ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని పంపించిన తండ్రి. మీరు మహిమా స్వరూపి ప్రభా, అగ్నిస్వరూపి, నిత్య స్వరూపి, నీతి స్వరూపుగా ప్రభా నీ కుమారునికి ప్రభా స్వరూపమును అనుగ్రహించి ఈ లోకాన్ని పంపించిన మా కోసం తండ్రి. మరి నీ ప్రియకుమారుడు ఆ కల్వరిలో తండ్రి మా కోసం రక్తం కార్చి తన స్వరూపాన్ని కోల్పోయి ఆ స్వరూపాన్ని మా నాకు మాకు అనుగ్రహించి ప్రభా మరి తిరిగి నిన్ను ప్రభా ఆరాధించి ఆరాధించి ప్రభా నిన్ను ఘనపరిచేటువంటి కృపను నాకు కూడా అనుగ్రహించి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నమ్మకమైన దేవ, కృప చూపే దేవ ప్రభా, అత్యున్న సింహాసన చీనడవు పరలోకము తండ్రివి, అందును బట్టి నీకే స్తో నేను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాను ప్రభా. ఇంత గొప్ప ధన్యత నాకు నా కుటుంబానికి చూపినటువంటి దేవునికి నేను ఏమి ఇవ్వలేక నా యొక్క స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చేరి ప్రభా నీ యొక్క సన్నిధిలో నేను స్తుతించి ఘనపరిచి మహింపరిచి పూజించి ఆరాధించుటకు ఎట్టి అర్హత లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి ఇచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను.
ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తము నిదాసం ద్వారా బయలుపరుస్తూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. దేవా మీరు ప్రభా మర్తండి, ప్రభా అదృశ్య దేవుని స్వరూపి అయి ప్రభా మర్తండి, సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు అయినందుకు నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. అద్వితీయ కుమారుడైన దేవా నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. అద్వితీయ కుమారునికి లోకానికి వెలుగుగా వచ్చిన మీ దేవుడు అయినందుకు నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. అగ్నిస్వరూపి అయిన దేవా, ప్రేమస్వరూపి అయిన దేవా నీకు స్తోత్రాలు. మహిమాస్వరూపి అయిన దేవా, సత్యస్వరూపి అయిన దేవా నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. నీతి స్వరూపి అయిన దేవా నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. ఎవరును సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమృత్వం కలిగి వసిస్తున్న నా తండ్రి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. దయకాల సమయంలో నా గత జీవితంలో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో నిత్య నరకానికి మరణానికి పాత్రగాలుగా ఉంటుని దుర్గంధంతో దుర్వాసనతో కంపుబెడుతూ ఎవరు ప్రభా నన్ను ప్రేమించలేదు ప్రభా మర్తండి, ఎవరినో ప్రభా మర్తండి, అట్టి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ప్రభా నన్ను ప్రేమించి నేను ప్రేమల వాసనగా ఉండాలని మీరు ఇష్టపడి ప్రభా మర్తండి, ఆ కలవరి సెలవులో నా నిమిత్తమై అర్పణంగాను బలిగాను మీరు అర్పింపబడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. అంతేకాదు గనైనా ప్రభా ఎండిన భూమిలోని మొక్కవలే తండ్రి యొద్ద ప్రభా లేత మొక్కవలే మీరు ఎదుగుతూ వచ్చిన మనోర్ ప్రభా మర్తండి, నా నిమిత్తమై ప్రభా మర్తండి, ఆ కలవరి సెలవులో నీ సొగసును స్వారూప్యాన్ని నీ మహిమను సమస్తాన్ని మీరు కోల్పోతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభా మర్తండి. దయగల దేవ అంతేకాదు నాయనా ప్రభా మహిమ నుండి మహిమ అతి మహిమలోనికి నన్ను నడిపిస్తూ వచ్చిన దేవా నీకు స్తోత్రాలు, నన్ను ప్రేమించిన దేవా నీకు స్తోత్రాలు, నన్ను నీతి మంత్రాలుగా చేసిన దేవా నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. దేవా మర్తండి అంతేకాదు నాయనా నా జాతర జీవితంలో చాలనంత దేవుడుగా ఉండి కృపించి నడిపిస్తూ అనిదినము నా భారం భరిస్తూ మీ రెక్కల కింద ఆశ్రయం కల్పిస్తూ నీ వాక్యమనే ఉగ్గుపాలతో పోషిస్తూ భయపడకము నేనున్నాయని అభయమిచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకుని చక్కని నీ తిన్నని మార్గంలో నన్ను నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. రక్షించాను నాటి నుంచి నేటి వరకు నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారంకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇన్ని మేలు ఉపకారాలు చేసిన నా దేవుడికి నా తండ్రికి నేను ఏమి ఇవ్వగలనైనా ఏమిచ్చినా రుణస్త్రాలను ఒప్పుకుంటూ నా స్తుతి ఆరాధన నా కొరకు ప్రభ తిరిగి రానయిన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామంలో అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎన్నో మేలు చేసిన తండ్రికి స్తుతి స్తోత్రం. నైనా పట్లకు నుండి పూలాఖండ్కి వచ్చి తండ్రి కలవట్ల ఎన్నో అవస్థలు హింసలు పడిన తండ్రి స్తుతి స్తోత్రం. మా పాపమంతను భరించిన దేవ స్తుతి స్తోత్రం. నైనా సత్యమైన స్వరూపం చూపావు, న్యాయమైన స్వరూపం చూపావు, సత్యము జీవు మార్గం తండ్రి నీవే, ఆది అంతం కూడా నీవే తండ్రి. ఎస్ఐ స్తుతి 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 నైనా ఎందరినో స్వస్థపరిచిన దేవా స్తుతి స్తోత్రం. అట్లనే నన్ను కూడా స్వస్థపరిచిన దేవా స్తుతి స్తోత్రం. ఎన్నో మేలు చేసిన నా తండ్రికి నా ప్రభువుకు. ధన సమయంలో ఏమి చెన్నైనా తగ్గింపు జీవితంతో నా హృదయ శుద్ధి ఆరాధన ఎసయ్యాన్ని బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని మాటను బట్టి నీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా మీరు అగ్ని స్వరూపుడుగా తండ్రి లోకానికి ప్రభా మరి రాలేని స్థితిలో ప్రభా మరి దాసుని స్వరూపం ధరించుకొని రక్తునిగా చేయబడి ప్రభా ఎంతగానో ప్రభా మరి తండ్రి తను తగ్గించుకుని ప్రభా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. తండ్రి పాపం చేత అపరాధం చేత సచ్చిన వాడునైన నన్ను నీ అపారమైన ప్రేమ చేత నన్ను ఆకర్షించుకున్న విధాన కొరకే స్తోత్రాలు ప్రభా. నాకు రావాల్సినటువంటి నరక శిక్ష యావత్తంతా కూడా ప్రభా తీసివేయటకు ప్రభా మీరు ఈ లోకానికి వచ్చి నా కొరకు ఆ కల్వరి శిలువలో యాగమై బలి అర్పణముగా తండ్రి పోయబడి ప్రాణం తండ్రి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ అమూల్యమైన రక్తంతో నా ప్రతి పాపం కడిగి నన్ను శుద్ధినిగా చేసి ప్రభా నీ సంఘంలో అంగముగా అవయముగా చేసుకున్నందుకు కొరకే స్తోత్రాలు. ఇప్పుడు చనిపోయినా ఎప్పుడైనా చనిపోయినా ప్రభా నీ చెంత చేరతని శుభ నిరీక్షణ నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి నా వ్యక్తిగత జీవితంలో నా కుటుంబ జీవితంలో
నా సంఘ జీవితంలో మీరు చేస్తున్న మేలులు ఉపకారాలు కొరకై మధ్యాహ్నకాల సమయంలో ఏమీ లేక విరిగిన నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధిస్తూ ప్రభా, మరి నిజంగా అగ్ని స్వరూపైన దేవుడు, మహిమాగల స్వరూపైన దేవుడు ప్రభా, సత్య స్వరూపివి ప్రభా, ప్రేమాస్వరూపి నీతి గల స్వరూపైన దేవుడు అయ్యండి ప్రభా. ఆ స్వరూపంలోనికి నన్ను మార్చుట కొరకై ప్రభా, మీ ప్రేమమైన యేసుక్రీస్తు ప్రభువును మరి నా కోసం ఈ లోకానికి పంపించినారు. నిజంగా ప్రభా, సత్య స్వరూపైన దేవుని ఎరగక అసత్యాన్ని ప్రేమిస్తూ ఈ లోకంలో నా ఇష్టానుసారమైన జీవితంలో జీవించి లోకంలో పాపంలో అంధకారంలో చీకటిలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడో ప్రభా, వీటి ద్వారా నేను నరకానికి నాశనానికి పోవలసినదను, అయితే నశించిపోవడానికి నీకు ఇష్టం లేదు గనక మరి నా కోసమై ప్రభా, మీ స్వరూపాన్ని సొగసును కోల్పోయి ఆ కలవరిశిలో తండ్రి మీరు చేసిన బలియాగం ద్వారా, మీరు కార్చిన అమూలమే రక్తం ద్వారా ప్రభా, నా ప్రతి పాపను మీరు కడిగి పావిత్రపరిచి మీ రక్తం చేత నాకు ఈ మోచన విడుదల అనుగ్రహించిన దేవుడమైనందుకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. నిజంగా మహిమ స్వరూపైన దేవుడు, ఆ మహిమలోనికి నన్ను మార్చినందుకై, నీ స్వరూపంలో నన్ను మార్చిన దేవుడు అనేందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. నిజంగా తండ్రి నీతిగల స్వరూపి దేవా, మరి నిజంగా అసత్యాన్ని ప్రేమించిన నన్ను సత్యంలోనికి నన్ను నడిపించినందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తున్నాను. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమగల దేవుడు ప్రభా, మీరు నాకు దేవుడిగా దొరికినందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నిజంగా తండ్రి రక్షించి నేను ఆటి వరకు కూడా నా ఎడలో చూపించిన ఆ పౌరమైన ప్రేమ కొరకై కృప కొరకై నీకు వేలాది వందనములు కృతజ్ఞస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇన్ని మేలులు ఉపకారాలు నా పట్ల నా కుటుంబక్షణ మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై నేను ఏం అర్పించగలను ప్రభా. ఏమిచ్చినా నీకు రుణస్థలం ఒప్పుకొని చేయలేక నా కొద్దిపాటి స్థుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామలోనే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. గత 7 మాసములు కాపాడి 8వ మాసంలో పరిశుద్ధ దినంలో మొదటి ప్రభు దినంలో ప్రభువా నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి జీవము గల దేవుని, నీతి స్వరూపి అయిన తండ్రిని, సృష్టికర్తను ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, నీ దాసుని ద్వారా తండ్రి మాకు అందించిన సత్యవాక్యములను బట్టి నాయన ప్రభువా, యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనములో ప్రభువా నీతి మంత్రుడు ఒక సత్యస్వరూపి, మా పట్ల నీతి కార్యములు జరిగించిన దేవానికి స్తోత్రములు. అవును తండ్రి, రోమా 4:25 ప్రభువా మా అపరాధముల నిమిత్తమై నా తండ్రి నీవు అప్పగింపబడితివి నా తండ్రి, మమ్మల్ని నీతి మంతులుగా తీర్చుటకు నాయన నీవు లేపబడితివి నా తండ్రి. నా యొక్క యాత్ర జీవితంలో ఎన్నో పాపముల అపరాధముల చేత సచిన దానయుంటు నీ ప్రభువా, నన్ను నీతి మంతురాలుగా నీవు తీర్చుటకు నాయన లేపబడి నాయన మృత్యుంజుడవై నా తండ్రి, మా పట్ల మా కుటుంబం పట్ల ఎన్నో మేలులు ఉపకారములు చేసి ఉంటున్న దేవుడు అని గణపరిచి ఆరాధిస్తున్నాను. ఇన్ని మేలు ఇన్ని ఉపకార కుటుంబం పట్ల చేసిన నా దేవునికి నేనేమిచ్చినా రుణస్థురాలనై ప్రభువా, ఏమి ఇవ్వలేని దానై తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ నామనెత్తిస్తూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీ పరిశుద్ధ పాదములకు సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఓమే. దేవ మరి తండ్రి నీకే వనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి తండ్రి ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినములు ప్రభు దినములు ప్రభువా, మరి తండ్రి ఏ యోగ్యత అర్హత లేనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ యొక్క పరిశుద్ధ బిడ్డలతో చేరి ఆరాధించటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి నీ దాసుని ద్వారా ప్రభువా మీరు అనేక సత్యాలు మాకు బయలుపరుస్తూ వచ్చారు. మీరు మహిమ గల దేవుడవు, మరి తండ్రి సత్య స్వరూపమైనటువంటి దేవుడవు ప్రభా, ప్రేమ కలిగినటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడవు ప్రభా. మరి తండ్రి ఇంత గొప్ప దేవుని ప్రభా, మరి తండ్రి మేము తెలుసుకోలేక నా ఇష్టానుసారమైనటువంటి ఈ లోకములో ప్రభా, మరి తండ్రి పాపములోను శాపములోను అంధకార జీవితములోను ప్రభా జీవిస్తున్నటువంటి దౌర్భాగ్యుడను అలాంటి నన్ను ప్రభా మరి తండ్రి, మరి నేను నశించి నరకానికి వెళ్ళవలసినటువంటి వాడిని ఉంటుండగా ప్రభా మీరు నన్ను ప్రేమించి నీ ప్రేమ ద్వారా ప్రభువా మరి తండ్రి ప్రేమస్వరూపివై ప్రభువా నా కొరకై భూలోకానికి దిగి వచ్చి ప్రభువా నన్ను ప్రేమించి ప్రభువా నా యొక్క ప్రతి పాపము నుండి
విడుదల విమోచన కలుగజేసిన గొప్ప దేవ, నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అంధకార జీవితంలో ప్రభువ, మరి తండ్రి నేను జీవిస్తున్నటువంటి దౌర్భాగ్యుడను, అలాంటి నన్ను ప్రభువ మరి తండ్రి నీ యొక్క ప్రకాశమైనటువంటి వెలుగులోనికి ప్రభువ మమ్మల్ని తీసుకొని వచ్చి నీ ప్రేమను మాపై చూపిన నీ గొప్ప ప్రేమను బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా నన్ను తండ్రి పాపం నుండి, శాపం నుండి, భయంకరమైనటువంటి శోధన నుండి ప్రభువా నన్ను తండ్రి కాపాడి నీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా ప్రభువా నన్ను కడిగి పవిత్రపరిచి నీ సొత్తుగా నీ బిడ్డగా చేసుకున్న నీ గొప్ప ప్రేమను బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా తండ్రి నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసిన దేవునికి ఉదయకాల సమయంలో ఏమీ ఇవ్వగలను తండ్రి. ఏమీ లేని వాడనై విరిగి నలిగిన హృదయంతో నా కొద్ది స్థుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ పాదాలకే సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దినములో నన్ను కలంచినావు దేవ, సజీవులు సజీవుని స్తుతించుదురు, మట్టి నన్ను స్తుతించదు, నా సత్యాన్ని ఉరించదని సెలవిచ్చిన దేవానికి వందనములు. అనగానే ఈ దినం సజీవు లెక్కలోంచి నాయన తండ్రి అబ్బా తండ్రిని మొరపెట్టడానికి గొప్ప ధన్యతార్హతని ఇచ్చినావు దేవా. నేను ఏ పాటిదాని వెన్నెక లేని నన్ను ప్రభా, ఏ మంచితనం లేని నన్ను, అసహ్యరాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్న నన్ను ప్రభా, క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించుతూ వచ్చినందుకు నిన్ను గణపరుషు ఆరాధించుకుంటున్నా ప్రభా. నా కోసం ఈ లోకానికి వచ్చిన ఆయన సొగసును, స్వరూపాన్ని కోల్పోయి ప్రభా నీ సొగసును, నీ స్వరూపాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినందుకు నిన్ను గణపరుషు ఆరాధించుకుంటున్నా ప్రభా. అవును ప్రభా, సత్య స్వరూపమైన దేవుడు ప్రభా. అవును తండ్రి, సత్య స్వరూపమైన దేవుడు. అవును తండ్రి, మహిమా స్వరూపమైన దేవుడు ప్రభా. నీ కొందనములు స్తోత్రములు ప్రభా. దయగల మా ప్రభా, అగ్ని జ్వాలల మధ్య ప్రభా ఎంతో ప్రభా అమరత్వము కలిగిన దేవుడు అయినందుకు వందనములు ప్రభా. దయగల మా ప్రభా, అగ్ని మధ్యను ప్రభా ఎంతగానో నీ స్వరూపాన్ని ప్రభా ఎంతగానో కని అవును తండ్రి చూపించుతూ వచ్చినందుకు నిన్ను గణపరుషు ఆరాధించుకుంటున్న ప్రభా. నిత్య స్వరూపుడు, సర్వసత్యమునకు ప్రభా నడిచిన దేవుడు ప్రభా. అవును ప్రభా, అవును దేవ, ఎంతగానో ప్రభా నువ్వు అబద్ధమాడే నరుడు కాదు, పక్షాతాప పడే మానవుడు కాదు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు తండ్రి, ఎంతగానో ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు ప్రభా నువ్వు పాపంగా చేయబడుతూ వచ్చినావు. ఆయన నీ స్వరూపాన్ని, సొగసును కోల్పోయి ప్రభా ఎంతగానో విక్తునిగా, దీనునిగా, దరిద్రునిగా ఈ లోకానికి వచ్చినావు ప్రభా. నా కొరకు ప్రభా ఆ స్వరూపము, సొగసును పోగొట్టుకుంటూ వచ్చినావు. నాయన గొప్ప దేవుడు వినందుకు వందనములు ప్రభా. అవును తండ్రి, నువ్వు ప్రభా సర్వసత్యమునకు మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతూ వచ్చినందుకు వందనములు, స్తోత్రములు ప్రభా. నీతి స్వరూపుడు ప్రభా, సత్య స్వరూపుడు నాయన, మహిమగల స్వరూపుడమైన దేవుడు వినందుకు, ప్రేమ స్వరూపుడమైన దేవుడు వినందుకు నిన్ను గణపరిషి ఆరాధించుకుంటున్న ప్రభా. అవును ప్రభా, శోధనలో, పాపములో, శాపములో, అవును ప్రభా అంధకారంలో ఉన్నప్పటికీ ప్రభా, కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో ఉన్నప్పటికీ సమస్తమును ప్రభాను అవును తండ్రిని మహిమగా మార్చబడుతూ నన్ను ఎంతగానో ప్రభా నాయన నీ సొత్తుగా, నీ కొరుముట్టుగా వాడుకుంటూ వచ్చినందుకు, నన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చినందుకు నిన్ను గణపరిషి ఆరాధించుకుంటున్న ప్రభా. అవును ప్రభా, ఎంతగానో నన్ను ధైర్యపరుస్తూ వచ్చినందుకు వందనములు ప్రభా. నా ఎడల నువ్వు ఎంతగానో మహాప్రేమ చూపుతూ వచ్చినందుకు వందనములు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతూ ఎడవక నా ఎడల కృప చూపుతున్నందుకు నిన్ను గణపరిషి ఆరాధించుకుంటున్న ప్రభా. నా యావత్తు బాధల్లో బాధ నొందుతూ నా ప్రభా, నా భారములన్నీ భరించి సహించుతూ వచ్చినందుకు నిన్ను గణపరిషి ఆరాధించుకుంటున్న ప్రభా. అను తండ్రి, నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు ఉపకారములు చేసిన నా తండ్రికి, నా రాజుకు, నా ఇమ్మానేలకు ఏమిచ్చేది ప్రభా? ఏమి ఈలేక ఏమిచ్చినను నా రుణం తీరదు ప్రభా. ఏమి లేనిదానైనా కొద్ది శృతి ఆరాధన యేసయ్య బంగారు పాదములకు సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాను నీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చిన లేఖనులను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నానయ్యా. మునుపు నా జీవితంలో, లోకంలో, పాపంలో, జన్మ కర్మ పాపములతో ఆ యొక్క నిత్య ప్రభువా నిత్య నరకానికి దైవోగ్రతకు పాత్ర అనేటువంటి నన్ను ప్రభువా, ఆ యొక్క మహిమ స్వరూపాన్ని కోల్పోయినటువంటి నన్ను దేవా, మీరు మహిమా స్వరూపి అయి ఉండి ఈ యొక్క లోకానికి దీనునిగా వచ్చి చూడనొల్లని వాడిగాను, బాధింపబడిన వాడిగాను చేయబడి, అవును ప్రభువా నా నిమిత్తమై ఏ పాపం ఎరగని మీరు పాపంగా చేయబడి దేవా,
ఆ కలువరి శిలువలో కార్చిన రక్తంతో నా యొక్క ప్రతి పాపం నుండి విడుదల విమోచన నాకు అనుగ్రహించి మరణ పునరుత్థానముల ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. నీ యొక్క మహిమా స్వరూపాన్ని నాకు అనుగ్రహించినందులకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ యొక్క సర్వసత్యం లేకి నన్ను నడిపించినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నీ మంచితనం అంతయు నా పట్ల చూపిస్తున్నందులకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ బిడ్డగా నీ సొత్తుగా రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చినందులకై వందనాలయ్యా. నీ ప్రేమను నాలో నింపి నా నోట కొత్త కీర్తన స్తుతి కీర్తన ఉంచినందులకై వందనాలు. అవును ప్రభువా, ఇంత గొప్ప రక్షణ నాకు అనుగ్రహించి గొప్ప కాపరిగా మీరు నాకు ఉంటున్నందులకై వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు బంగారు పాదాలకై సమర్పించి ఆరాధిస్తుంటున్నాను తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, నాయన ఏడవ మాసము కాపాడి ఇదో మాసములో తండ్రి నా ప్రభువా మొదటి దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. అంతేకాదు నాయన నా ప్రభువా నీ దేవ దైవదాసుని ద్వారా లేఖన భాగాలను బట్టి నీ కొందరు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. నాయన నా ప్రభువా అగ్ని జ్వాలల ద్వారా తండ్రి ప్రేమ స్వరూపివై నిత్య స్వరూపమై మహిమా స్వరూపమై తండ్రి మా మధ్యకు వచ్చి ఆయన మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. అంతేకాదు నాయన తండ్రి నా ప్రభువా నాయన లేత మొక్క వలె ఎండిన భూమిలో తండ్రి మొలచిన మొక్క వలె తండ్రి నా ప్రభువా నువ్వు మమ్మల్ని చేసినందుకు నీ ఘనమైన పాదముల కొందరు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. నా ప్రభువా నిన్నటి పట్ల తండ్రి నా ప్రభువా యువసిబా పట్ల తండ్రి మేలు చేసినావు. మా పట్ల ఎన్నో మేలులు తండ్రి ఉపకారాలు చేసిన దేవునికి ప్రభువా నాయన తండ్రి నువ్వు నా కొరకు తండ్రి నా ప్రభువా రక్తం కరిచి ప్రాణం పెట్టి నాయన సిలువలో తండ్రి నా ప్రభువా త్యాగం భరించి తండ్రి నా ప్రభువా నువ్వు రిక్తునిగా వచ్చి మా కొరకు తిరిగి లేచిన దేవుడవని నమ్ముతున్నాను దేవా. నీకు స్తోత్రము తండ్రి. రాజులైన యాజక సమూహంలో సత్తైన ప్రజల్లో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవ, అందరి బట్టికి స్తోత్రము చెల్లించి నాయన ఇన్ని మేలు చేసిన దేవునికి ప్రభు నేను ఏమిచ్చిన రుణం తీర్చగలను ప్రభువా, ఏమిచ్చిన రుణస్థలాన్ని ఒప్పుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. దాసు ద్వారా నువ్వు మాటను లేఖన భాగాలు బట్టి కూడా నేను స్తుతించి ఆరాధించుతున్నాను తండ్రి. ప్రేమ స్వరూపుడవు నిత్య స్వరూపుడు అని కూడా నేను స్తుతించుతూ ఆరాధించుతున్నాను తండ్రి. మహిమా స్వరూపుడు అని కూడా నేను స్తుతించి ఆరాధించుతున్నాను తండ్రి. నేను కూడా అవును ప్రభా లోకంలో పాపంలో అంధకారంలో ఉంటుంది తండ్రి, నిరంగరిన స్థితిలో ఉంటుంది తండ్రి. నన్ను కూడా నువ్వు ఎంతగానో ప్రేమించి క్రీస్తులో బతిపించ చేసినందుకు కూడా నేను స్తుతించుతూ ఆరాధించుతున్నాను తండ్రి. నన్ను ఎవరు ప్రేమించలేదు తండ్రి, ఎవరు రక్షించలేదు ప్రభువా. నువ్వే గొప్ప దేవుడుగా పరలోకం మొదలుకొని నిత్యం పొడవర్చిన దేవుడు తండ్రి. అంత మహిమను వదులుకొని లోకానికి వచ్చి నా కోసము అవును ప్రభువా నా పాపము శాపము క్షమించుటకు ఆ కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా ప్రతి పాపం కడిగి నన్ను కూడా శుద్ధిరాలుగా చేసి నీ రక్తంతో ప్రతి పాపం కడిగి విమోచించి రక్షించినందుకు కూడా నేను స్తుతించుతూ ఆరాధించుతున్నాను ప్రభువా. తండ్రి ఎంతగానో ప్రేమించుతున్నావు, ఎంతగానో రక్షించిన దేవుడని కూడా నేను స్తుతించుతూ ఆరాధించుతున్నాను తండ్రి. నా పట్ల నా కుటుంబం పట్ల ఇన్ని మేలులు ఉపకారాలు చేసిన దేవునికి ఏమిగలను తండ్రి. ఏమిచ్చినా రుణచనాన్ని నొప్పుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ త్వరగానే యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించుతున్నాను తండ్రి. అనేక వందనములు స్తోత్రములైనా గొప్ప దేవ ప్రభువా ప్రభు దినము తండ్రి. దేవ ఈ యొక్క మొదటి ప్రభు దినములో తండ్రి నువ్వు ఇంతవరకు ప్రభుదినం వంటి ప్రభుదినం వరకు నువ్వు కాపాడి భద్రపరిచినందుకే స్తోత్రం వందనాలు తండ్రి. గొప్పదేవ ప్రభా నీ దాసు ద్వారా తండ్రి నువ్వు శివించిన బయలుపరిచిన లేఖనాలకై స్తోత్రం వందనాలు తండ్రి. గొప్పదేవ ప్రభా నువ్వు అగ్ని వంటి దేవుడవు తండ్రి. గొప్పదేవ ప్రేమ వంటి దేవుడవని ఆరాధించుకుంటున్నాను తండ్రి. గొప్పదేవ నీకే స్తోత్రం వందనాలు నాయన ప్రభా. నేను ఏ పాటిదాని తండ్రి దేవా దేవా ఎంతగానో తండ్రి నేను ప్రేమించలేక తండ్రి వెనుకబడిన దాని తండ్రి పాపములతోను శాపములతోను తండ్రి అవమానములతో నిందలతో ఎంతో పడిపోయిన నన్ను తండ్రి నన్ను ఎవరైతే ఓదార్చలేదు దగ్గరికి తీర్చలేదు కానీ ప్రభువా నువ్వు ఎంతగానో నన్ను ఓదార్చినావు తండ్రి, దగ్గరికి తీసినావు దేవా. నువ్వు గొప్ప దేవుడు అని నువ్వు ఆదరించుతూ
బలపరుచుతో వచ్చినావు తండ్రి. గొప్పనైనా ప్రభు, వాగ్దానాలు చేసిన దేవ, నిబంధనలు చేసిన దేవ, నీకే అనేక వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ ప్రభు, నన్ను రక్షించుటకు తండ్రి నీ ప్రభు యొక్క కలవర్చిల వల్ల కాల్చిన అమూలమైన రక్తం ద్వారా, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా తండ్రి ప్రభు నాకు పాప క్షమాపణ, యుద్ధల విమోక్షణ కలుగజేసిన విధానానికే స్తోత్రం వందనాలు తండ్రి. గొప్ప దేవ ప్రభు, నా ఎన్నికలు నా పట్ల నువ్వు ఎంతగానో ఎన్నికగా నాకు ఎంతో మేలు ఉపకారములు చేసిన నా దేవునికి, నా విమోక్షకు, నా రాజుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందనయ్యా, ఏమి లేనిదానని ఒప్పుకుంటూ నా ఉదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన పాదములకే అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వేళ శ్రోత్ర చెల్లించుకుంటున్నాను తండ్రి. అగ్ని స్వరూపము మాకు దయచేసి వచ్చిన విధానం బట్టి నీకే వేళ శ్రోత్ర చెల్లించుకుంటున్నాను తండ్రి. మహిమ స్వరూపముగా తండ్రి మా కొరకు పాపం, మా పాపాల కొరకు ప్రాయచిత్తమై తండ్రి మీరు ఎంతగానో మా పట్ల చూపించిన మహిమ స్వరూపం బట్టి నీకే వేళ శ్రోత్ర చెల్లించుకుంటున్నాను తండ్రి. మా తండ్రి ఆ సిల్వలో రక్తం కారుస్తూ ప్రాణం పెడుతూ తండ్రి ఎంతగానో మేము పొందాలని శిక్ష మీరు పొందుతూ తండ్రి మా పట్ల ఎంతో ప్రేమ స్వరూపిగా చూపిస్తూ వచ్చినందుకు నీకే వేళ శ్రోత్ర చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇట్టి ప్రేమ చూపించిన దేవునికి ఏమి ఇవ్వగలను తండ్రి, ఏమి ఇచ్చిన రసనాలు ఒప్పుకుంటూ ఈ కొద్ది శృతి ఆరాధన సంబంధించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి గమనిద్దాం, ఎవరైతే ఆరాధనకు సమయం ఏదో దొరకలేదు వారు ఒక నిమిషము ప్రభువుని మనసులోనే ఆరాధించుకోవాలని మనవి. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త ఒక దేవ, శాశ్వతుడైన దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడవక నా ఎడల మా ఎడల కృప చూపించిన దేవ, మీ ఘనమైన నామను బట్టి మీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. గత 7 మాసాలు కాపాడారు. ఏదో మాసంలో మొదటి ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో, పునరుత్న దినంలో, సియోన్లో, మీ సన్నిధిలో, మీ ఇంటిలో, మీ ఆవరణంలో, మీ స్వకీయ సాంపాద్యమైన, మీ శ్రద్ధ అయిన, మీ ప్రజలతో కలిసి మీ దాసునిగా నేను కూడా సాగిలు పడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, శ్లాఘిస్తున్నాను. దయల తండ్రి ఆదామే విధంగా తన ప్రభా మరి తండ్రి జీవితంలో మా ప్రభా మీ మాటకు లోబడక మా ప్రభువ మీ స్వరూపంలో ఉన్నప్పుడు తన స్వరూపాన్ని ఏ విధంగా కోల్పోయి చీకటిలోకి వెలుగులు తోచినాడు. నేను కూడా చీకటిలో ఉండగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మీరు పంపించినందుకై స్తోత్రములు. దయల తండ్రి, ఆయన మహిమా స్వరూపిగా, సత్యస్వరూపిగా, నీతి స్వరూపిగా తను రాగలుగా మీరు కృపణించినారు. దయల తండ్రి మా ప్రభువ, ఆ విధంగా దయల తండ్రి నా కొరకై తన స్వరూపమునంతా కోల్పోయి నాకు ప్రభు తన మహిమను ఇవ్వడానికి ఇష్టపడినందుకై, త్యాగం చేసుకున్నందుకై స్తోత్రములు. ఇంత ప్రేమను ఎడల చూపించినందుకై ఉదయకాలంలో నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ప్రభువా. ఏమి లేని వారిని ఒప్పుకొని విరిగి నలిగిన ఉదయంతో తగ్గింపు జీవితంతో నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. లేచి పాట పాడుకుందాం. పల్లవి ఒక 2 చరణాలు. పాట సంఖ్య 210.
యెహోవా మహాత్యము గొప్పది అంతో. ఇంకొక పుస్తకంలో 181 మొదటి 2 చరణాలు చివరి చరణం దయచేసి లేచి పాడు. మొదటి 2 చరణాలు చివరి చరణము 210 181 యెహోవా మహాత్యము గొప్పది అంతో గ్రహింప శక్యము కానిది. Yeah.
మనము ప్రభు యొక్క శరీరము బలిలో పాల్పొందక ముందు లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. ప్రభు ఏమై ఉన్నాడు, మన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడు, ఆయన ఆయన స్వరూపంలోనికి మార్చబడిన మనము, ఆయన పోలికలోకి మార్చబడిన మనము. 2 కొరింథీయులు 3:18 ప్రకారము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలని ప్రభు యొక్క కోరిక. మహిమ నుండి అధిక మహిమకు, గ్లోరీ టు గ్లోరీ. కృప వెంబడి కృపను యోహాన్ సువార్త 1:10 ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకుంటున్నాం. కృప వెంబడి కృప మనకు అందుబాటులో ఉంది, గ్రేస్ టు గ్రేస్. కృప వెంబడి కృప, కృప వెంబడి కృపను మనం అనుభవిస్తూ మహిమ నుండి అధిక మహిమకు మనం చేరుకోవాలి. మహిమ నుండి అధిక మహిమకు అంటే క్రీస్తు స్వరూపంలోనికి మనము మార్చబడాలి, కంప్లీట్గా సంపూర్ణముగా క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి జీవించాలా. అందువల్ల క్రీస్తు యేసు ప్రభువారు అనేక మాదిరి మన కోసం ఉంచిపోయినాడు. 2 పేతురు 2:22-23 ఆయన తన అడుగుజాడలందు మనం నడిచినట్లు మన కొరకు మాదిరి ఉంచిపోయినాడు. యేసుప్రభు యొక్క బల్ల, యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క రక్తంలో పాల్పొండడానికి వచ్చిన మనము యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా మనం ఈ లోకంలో జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి మనకు ఉంచిపెట్టబడ్డాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారు మాదిరిగా మనకు ఉంచబడ్డాడు. పాత నిబంధన భక్తులకు ఈ మాదిరి లేదు. పాత నిబంధనలో భక్తులకు ఎటువంటి మాదిరి లేదు. వారు ఏమనుకుంటే అది చేస్తున్నారు. ధర్మశాస్త్రం చదివేది, ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవారు, లేదా కొంతమంది ప్రవక్తలను ప్రభు ఏర్పరచుకున్నాడు, ప్రవక్తలు చెప్పినట్లు జీవించేవారు. అయితే వాళ్ళకు ఒక మోడల్ లేదు, మాదిరి లేదు. మాదిరి ఉంచుకొని అదే మాదిరి మనము బొమ్మ గీయాలన్నా, లే అదే మాదిరి మనము ఆటలు ఆడాలన్నా కొంతమందిని మనము మాదిరిగా ఉంచుకుంటారు. కొంతమంది సినిమా యాక్టర్లను మాదిరిగా ఉంచుకుంటారు, కొంతమంది ప్లేయర్స్ను మాదిరిగా ఉంచుకుంటారు ఆటగాళ్ళని, కొంతమంది దైవ సేవకులను మాదిరిగా ఉంచుకుంటారు, కొంతమంది పెద్దలను మాదిరిగా ఉంచుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులను మాదిరిగా ఉంచుకుంటారు. అయితే ఎటకేళ్ళకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన మనకు మాదిరి, ఈజ్ అవర్ మోడల్. ఆయన ఒక ఎగ్జాంపుల్. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న తేడా అది. కొత్త నిబంధనకు, పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నారు చేయాలా, యాజకులు వస్తారు చెప్తారు చేయాలా, ప్రవక్తలు వస్తారు చెప్తారు చేయాలా, ధర్మశాస్త్రం చదివి వినిపించబడుతుంది చెప్తారు చేయాలా. అయితే చేసి చూపించిన వ్యక్తి మనకు మాదిరిగా ఉన్నాడు. ఈజ్ అవర్ ఫోర్ రన్నర్, మన ముందు పరిగెత్తిన ఆయన. ఆయన ఎబ్రిల్ రాసిన పత్రిక 12:1-2 ఆయన మన ముందు పరిగెత్తాడు. విశ్వాసం కర్త కొనసాగించేవాడు, చేసి చూపించాడు. తన ఎదుట ఉంచబడిన అవమానం కొరకు, నిందను కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించిన ఆయనను మీ తలంచుకోండి. ఆయన మన గురికి మాటలు చెప్పేవాడు కాదు. ఆయన చేసి చూపించినాడు, మాదిరి ఉంచిపోయినాడు. అటువంటి మాదిరిని కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో, ఆయన యొక్క శరీరంలో మనం పాలు పొందడానికి వచ్చినాం. ఎందుకు ఈ రక్తము శరీరంలో మనం పాలు పొందాలంటే మనము కూడా మహిమ నుండి అధిక మహిమకు మార్చబడాలి. అంటే ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. ఎందుకు మార్చబడాలి? మనం ఒకసారి ఆయన పోలికలోకి మనం మార్చబడ్డామంటే ఈ లోకంలో మనం ఉంచడం. ఆయన ఈ లోకంలో ఎప్పుడు ఎవరు ఇంకా ఎందుకు మరణం మనకు సంభవించలేదంటే మనం ఇంకా ఆయన పోలికలోకి మార్చబడాలా. ఆయన పోలిక మనలో సంపూర్ణంగా ఏర్పడితే ఒక్క క్షణం కూడా మనం ఈ లోకంలో ఉంచుకోడు. అందుకనే అన్న మేము మార్చబడాలా, మార్చబడలేదు, ఇంకా ఉండాలి ఈ లోకంలో అనుకుంటున్నామా? అందుకనే ఇంకా యేసుప్రభు శరీరం, యేసుప్రభు యొక్క పోలిక మనలో ఏర్పరచబడకుండా ఉంటేనే మేలు. ఇంకా కొద్ది దినాలు ఈ లోకంలో ఉండొచ్చు అనే ఆలోచన కలిగి ఉంటే ఆలోచన విడిచిపెట్టాలి. ఎందుకంటే ఈ భ్రష్ట లోకము, పాపలోకంలో అపోస్తలైన పౌలు అంటాడు, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోవాలనే కోరిక నాకుంది, ఎప్పుడెప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి పోవాలని ఉంది నాకు. అయితే మీ నిమిత్తం నేను ఉన్నాను అంటాడు ఆయన. మీ క్షేమం నిమిత్తం మీరింకా సంపూర్ణతలోకి రావాలని, మీరింకా క్రీస్తు యొక్క పోలికలోకి మీరు మార్చబడాలని. నా కోసం కాదు, నా ఇష్టం నెరవేర్చుకునేదానికి కాదు, నా కోరికలు నెరవేర్చుకునేదానికి కాదు, నా కుటుంబం కోసం కాదు నేను ఉండేది అన్నాడు ఆయన. మన యొక్క అభిలాష కూడా అదే ఉండాలి. ఎప్పుడెప్పుడు ప్రభు వస్తాడా మనం వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు నన్ను ప్రభు పిలుస్తాడా నేను వెళ్ళాలి
అన్న నన్ను మరణం నుంచి తప్పించినాడు కదా అన్న అని మనం సంతోషించేదానికి కాదు, దుఃఖపడాలి. మరణం తప్పించుకున్నామని దుఃఖపడాలి. ఎందుకంటే ప్రభుతో ఉండే అవకాశం మిస్ అయింది మనకు, ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం మిస్ అయింది మనకు. క్రీస్తు పోలికలోకి మనం మార్చబడేదానికి మన ప్రభు యొక్క శరీరము రక్తము మన మధ్యలో ఉంది. ఆయన మహిమలోకి మనం మారి, మహిమ నుండి అధిక మహిమకు. మొదటి యోహాను 3:2 ఆయన వచ్చినప్పుడు ఆయనే ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉండు. ఎన్ని ఆయనలు ఉన్నాయి చూడండి. ఆయన వస్తాడు, ఆయనను పోలి ఉంటాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను పోలి ఉంటాం కనుక ఆయనను పోలి ఉంటాము. ఆయన వస్తాడు, ఆయన పోలికలోకి మనం మార్చబడతాం. ఎవరైతే పోలికలోకి మార్చబడి ఉంటారో వాళ్ళని మాత్రమే ఎత్తుకొని పోతాడు, వాళ్ళని మాత్రమే తీసుకుపోతాడు, అందరూ కాదు. ప్రభు బలలో పాల్పొందిన అందరూ ఎత్తబడరు, మందిరానికి వచ్చిన అందరూ ఎత్తబడరు, బాప్తీసం తీసుకున్న అందరూ ఎత్తబడరు. ఎవరైతే జయ జీవితం జీవిస్తుంటారో ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తారో, ఆయన మాదిరి మార్చబడ్డారో వారు మాత్రమే ఎత్తబడతారు. జయ జీవితం జీవించడానికి మన యొక్క ప్రభు యొక్క బల్ల, అందుకే మనం ఇక్కడ ఉన్నాం. సరే, మనము ఆరాధనలో మనం ఏం చూసుకున్నాము? దేవుని స్వరూపం కోల్పోయిన మానవునిలో తిరిగి దేవుని స్వరూపం ఏర్పరచేదానికి, దేవుని స్వరూపం మానవునిలో చూసేదానికి, కలుగజేసేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో స్వరూపం లేనివాడుగా, సొగసు లేనివాడుగా దివాది దేవుడు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దేవుని స్వరూపం మనలో ఏర్పరచేదానికి ప్రభు చేసిన ప్రక్రియ ఏంటో మనం చూసినాం. దేవుని స్వరూపంలోకి మార్చబడిన తర్వాత, దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత, దేవుని కుమారుల కుమార్తెలుగా మనం చేయబడిన తర్వాత, ఆదాము తన పోలిక చొప్పున కుమారులను కుమార్తెలను అన్నాడు. అయితే ఇప్పుడు మనము దేవుని కుమారులంగా మనం పిలువబడుతున్నాం. దేవుని మూలముగా జన్మించిన మనము, నూతన జన్మ అనుభవము కలిగిన మనము, అంటే దేవుని మహిమ మనలో కలిగి, మహిమా స్వరూపయ్యకు దేవుడు ఆయన మహిమ మనకు అనుగ్రహించినాడు. ఆయన మహిమ అంటే ఆయన పిల్లలుగా పిలువబడే అవకాశము, భాగ్యాన్ని, అధికారాన్ని యోహాను సువార్త 1:12 ప్రకారం మనకు అనుగ్రహించినాడు. తన ఎందరు అంగీకరించరు అనగా, తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. యేసు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు యేసు ప్రభు పిల్లలు కాదు. మనం ఇక్కడ పొరపాటు పడదాం. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. యేసు ప్రభు ద్వారా మనము దేవుని పిల్లలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 కలిసి ఉన్నాయి. అందులో ఏమనిందంటే, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా స్వీకరించుటకై అని రాయబడింది. యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునికి కుమారులుగా స్వీకరించబడ్డాము. యేసుక్రీస్తు వారి ద్వారా మనం దేవుని పిల్లలం, దేవుని కుమారులము కుమార్తెలం. అంటే యేసుక్రీస్తు ఎవరు అప్పుడు? ఎవరు యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? రోమీలకు రాసిన పత్రిక 8:29-30 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, చదవండి, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని పిలిచెను, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కుమారుడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు. మనం కూడా దేవుని బిడ్డలమే. అంటే మన పెద్దన్న ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మన పెద్దన్న, జ్యేష్ఠ కుమారుడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని కూడా కుమారులుగా స్వీకరించాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము కూడా ఆయనను తండ్రి, నాయన అని పిలుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు. మన తరంలో మనం కుమారులము, మన తర్వాత తరంలో వారు కుమారులు అవుతారు. ఆ విధంగా ప్రతి తరంలో కుమారులను, జ్యేష్ఠుల సంతానం ఇది. యేసు ప్రభువారి ద్వారా మనం కుమారులుగా స్వీకరించబడ్డాం. దీనికే ప్రభు మనల్ని పిలిచాడు. దేవుని పిల్లలమని మనము దేవుని ఆత్మ మనకు చెప్తున్నాం. మనం దేవుని పిల్లలమే, దేవుని పిల్లలంగా పిలువబడుతున్నాం. ఏ విధంగా దేవుని పిల్లలమయ్యాం మనం? దేవుని పిల్లలం ఏ విధంగా అయ్యాము? యోహాను సువార్త 3:1 దేవుని పిల్లలం ఏ విధంగా అయ్యాము? దానికంటే ముందు యాకోబు పత్రిక 1:1 యాకోబు పత్రిక 1:1 బుక్ ఆఫ్ జేమ్స్, ఎపిసల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 1:18 అందరం కలిసి చదువుదాం.
యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రతిఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనల్ని కన్నాడు ఆయన. ఎవరు? ప్రభు. మన ఫాదర్ ఏ విధంగా కన్నాడు అంటే సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు. సత్యవాక్యము వలన మనం కన్నాం. వాక్యము ద్వారా మనం కనబడ్డాం. వాక్యము ద్వారా మనం జన్మించాం. ఏ వాక్యం అది? దేవుని నోటి నుంచి వచ్చిన సువార్త వాక్యము. సువార్త వాక్యము ద్వారా మనల్ని కన్నాడు ఆయన. మనం దేవుని బిడ్డలంగా ఏ విధంగా తల్లిదండ్రులకు ఏ విధంగా జన్మించాము? తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకంలో జన్మించబడ్డాం. అయితే మనము ఆత్మీయముగా జన్మ, ఇంకొక జన్మ ఉంది, రెండవ జన్మ ఉంది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమని ఆ పెద్ద ఆయన ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడు ఆయన, అయ్యా నేను ముసలివాడనయ్యాని ఏ విధంగా మళ్ళీ తల్లి గర్భంలో నేను జన్మిస్తాను అంటే ప్రభు ఏం చెప్పాడంటే, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇది నూతన జన్మ అనుభవం. ఇది దేవుని మూలముగా జన్మించడం అంటే, అంటే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఇందులో ఉండాలా, సత్యవాక్యం యొక్క కార్యం ఇందులో ఉండాలి. ఒక మనిషి జన్మించాలంటే, నూతనముగా జన్మించాలంటే, మారు మనసు పొందాలంటే రెండు కార్యములు అక్కడ జరుగుతుంది. ఆ వ్యక్తి దగ్గరికి సత్యవాక్యం వస్తుంది. దేవుని సువార్త ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సువార్త ఆ వ్యక్తి దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. వాక్య ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఒప్పించినప్పుడే ఆ వ్యక్తి మారు మనసు పొందగలుగుతాడు, పశ్చాత్తాపడతాడు. అదే నూతన జన్మ అంటే. చాలామందికి, ప్రపంచంలో చాలామందికి సత్యవాక్యం వినపడతా ఉంది కానీ అందరూ మారు మనసు పొందడంలే. కారణం ఏంటో తెలుసా? సంకల్ప ప్రకారము సత్యవాక్యం వలన అంటున్నాడు. వారి విషయంలో దేవుని యొక్క సంకల్పం ఇంకా రాలేదు. దేవుని యొక్క సంకల్పము ఒక వ్యక్తికి వచ్చినప్పుడు, సత్యవాక్యం ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి ఆ వ్యక్తిని ఒప్పిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఆయన మనల్ని ఒప్పింపజేయును. 16వ అధ్యాయము 8వ వచనం ఆయన వచ్చి, ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఈ విధంగా ఒప్పించబడిన తర్వాతనే ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడు, పశ్చాత్తాపం జరుగుతుంది అతనిలో, నూతనమైన జన్మ అనుభవంలోకి వస్తాడు. ఆ విధంగా మనం జన్మించాం. మనం ఈ లోకంలో ఏ విధంగా తల్లిదండ్రులకు జన్మించినామో, ఆత్మీయంగా ఏ విధంగా జన్మించినామంటే సత్యవాక్యము పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుదల, ఈ రెండింటి ద్వారా మనం ఒప్పించబడి దేవుని సంకల్ప ప్రకారము సత్యవాక్యంలో ఆయన మనల్ని కన్నాడు. మనం ఇప్పుడు దేవుని మూలముగా జన్మించబడిన వారము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీర మూలముగా జన్మించిన మనం ఒకప్పుడు, ఈ లోకంలో డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం కదా, డేట్ ఆఫ్ బర్త్ అంటే క్లియర్గా చెప్తాం మనం, టైంతో సహా చెప్తాం. అయితే ఆత్మ మూలముగా జన్మించిన సందర్భము నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? ఆత్మీయముగా జన్మించినవా? సత్యవాక్యము సువార్త ప్రకటనయందు వెర్రితనము నీ దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించిన సందర్భం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రక్షణ కార్యము ఒప్పించడం అంటే, అవును కదా నువ్వు పాపివే కదా, దేవాది దేవుడు యేసుప్రభు మాత్రమే పరిశుద్ధుడు కదా, నీ పాపల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు వారు కలవరసలో రక్తము గార్చినాడు కదా, ప్రాణం పెట్టినాడు కదా అని ఒప్పించబడటమే. ఆ మొట్టమొదటి దొంగ ఒప్పించబడలే లూకాసు వార్త 23వ అధ్యాయంలో. అయితే రెండవ దొంగ ఒప్పించబడ్డాడు, అవును నా శిక్ష ఇది నాకు న్యాయమే, అయితే ఆయన నీతిమంతుడు, ఏ పాపము లేనివాడు. ఆ విధమైన ఒప్పింపు నీ జీవితంలో కలగకుండా ఉంటే ఈ దినమన్నా పశ్చాత్తాపడు ప్రభు దగ్గర. ఎన్ని దినములు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, పోతున్నావు, ఇంకా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలే, ప్రభు యొక్క సంకల్పంలో నీకు నువ్వు రాలే, దేవుని యొక్క వాక్యం వ్యర్థమైపోతుంది నీ జీవితంలో. ఎన్నోసార్లు దేవుని వాక్యం వినిపించబడుతున్నా కానీ నువ్వు ఆ మాటకు పెడచెవిని పెట్టుకొని పోతా ఉన్నావు. ప్రభు చెప్తున్నాడు, లోబడి నొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపాను అంటున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు చేతులే కదా, ప్రభు సంకల్పం నీ ఎడల నెరవేర్చబడుతుంది.
ప్రభు ఉద్దేశములు నీ పట్ల నెరవేర్చబడతాయి. నువ్వు కూడా నూతన జన్మ అనుభవం పొందినవాడవు అవుతావు. దేవుని మూలముగా జన్మించిన వాడవు అవుతావు. శరీర మూలముగా జన్మించే ఒకప్పుడు ఆ జన్మ సరిపోదు. ఆ జన్మ నిన్ను నరకానికి తీసుకుపోతుంది. ఆ జన్మ నిన్ను పాపంలోనికి నెట్టుతుంది. ఆ జన్మ నిన్ను బానిసత్వంలోనికి తీసుకుపోతుంది. అయితే నూతన జన్మ అనుభవం కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో తండ్రితో కూడా సదాకాలం ఉంటారు. ఏ విధంగా మన ఇంట్లో జన్మించిన వారిని మన ఇంట్లో చేర్చుకుంటామో, శరీర మూలకంగా ఆత్మమూలంగా జన్మించిన తన వారిని ప్రభు తన ఇంటికి చేర్చుకుంటాడు. రెండు స్థలాలు ఉన్నాయి, పరలోకం అనేది నరకం అనేది. నువ్వు పరలోకంలోనికి వెళ్ళాలంటే ఆత్మమూలంగా నువ్వు జన్మించాలి. నరకానికి వెళ్ళాలంటే ఏ జన్మానికి అవసరం లేదు, శరీర మూలంగా జన్మిస్తే సరిపోతుంది. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చింది అట్లా కాదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని 1 తిమోతి 2:4 ప్రకారం దేవుడు ఇచ్చించుచున్నాడు. అందరూ రక్షణ పొందాలా? ఈ మాదిరి కూర్చొని వాక్యం వినలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు. వారి యొద్దకు ఈ మాదిరి వాక్యం ఎప్పుడో చేరింటి ఎప్పుడో మారు మనసు పొందింటారు. వారు ఒక దినాన న్యాయ విమర్శలో మన నిమిత్తము వారు మన పట్ల తీర్పులో నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. అయ్యా అన్నిసార్లు వాక్యం ప్రకటించబడ్డారు వాళ్ళకి, అయితే మారు మనసు పొందలే. నినివే పట్టణస్థులు ఆ దినం న్యాయ విమర్శలు నిలబడతారు. ఆ శీబాదేశపురాణి న్యాయ విమర్శలు నిలబడుతుంది. ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నావు, ఎన్నోసార్లు మందిరానికి వస్తున్నావు, ఇంకా ప్రభుని అంగీకరించలే, ప్రభుకు హృదయం ఇవ్వలే, నూతన జన్మ అనుభవంలోకి రాలే, దేవుని మూలముగా నువ్వు ఇంకా జన్మించలేదు. నూతన జన్మ అనేది మానవునికి చాలా ముఖ్యమైంది. దేవుడు అందుకే ఈ లోకానికి వచ్చాడు, రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. అయితే నూతన జన్మ అనుభవము పొందిన మనము, దేవుని మూలముగా జన్మించబడిన మనము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 వచనం అందరం కలిసి అవుదాం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. దేవుని యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరంటే యేసే క్రీస్తు అని నమ్మేవాడు, యేసు క్రీస్తు ప్రభువారని నమ్మేవాడు. యేసే క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడని నమ్మడం. యేసు క్రీస్తు రక్షకుడు మాత్రమే సరిపోదు, రక్షించడం మాత్రమే సరిపోదు. ఆయన అభిషేకించబడి వచ్చినవాడు, అభిషేకించబడిన వాడు, ఆయన తిరిగి వస్తాడు. క్రీస్తుగా ఈ లోకానికి వస్తాడు ఆయన అని నమ్మేవాడు మాత్రమే దేవుని మూలంగా పుట్టినవాడు. నీలో ఈ నమ్మకం నీలో లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఊరికే పాపాలు మాత్రమే క్షమించినాడు, పాపల రక్షకుడు మాత్రమే అనుకుంటున్నావా? ఆయన ఒక దినం పరిపాలన చేసే రాజుగా వస్తున్నాడు, అభిషేకించబడిన వాడుగా వస్తున్నాడు. ఆయన పరిపాలన నిత్యమైన పరిపాలన, శాశ్వతమైన పరిపాలన. సింహాసనం నిరంతరం నిలుస్తుంది. ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. న్యాయ విమర్శలో దుష్టులను పాపులను నిలుస్తారు. అక్కడ దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వల్లే ఉంటారని 1 కీర్తనలో రాయబడింది. న్యాయ విమర్శలో నిలబడాల్సి వస్తుంది. యేసే క్రీస్తును నమ్మకపోతే, క్రీస్తు రాజుగా వస్తున్నాడు, ఆయన ప్రభువుగా వస్తున్నాడు, అభిషేకించబడిన వాడుగా వచ్చాడు, తిరిగి వస్తాడు ఆయన 2వ రాకడలో. దేవుని మూలముగా పుట్టినవాడు, అక్షయ బీజం నుంచి జన్మించిన వాడని 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయము 22-23 కలిసి ఉన్నాయి. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు చాలు. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు, దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరంటే దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి అక్షయ బీజము అంటే క్షయము కాని బీజము, నశించిపోని బీజము. ఏది? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే బీజము, విత్తనము నశించిపోదు. దేవుని వాక్యం జీవనిస్తే నీ వాక్యం నిరంతరం నిలుస్తుంది. దేవుని వాక్యం నిరంతరం నిలిచే వాక్యము, వాక్యము ద్వారా నువ్వు నేను జన్మించబడ్డాం, రక్షణ సువార్త ద్వారా నువ్వు నేను జన్మించబడ్డాం. దేవుని వాక్య మూలముగా జన్మించబడిన వారమైన మన పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుని వాక్య మూలముగా జన్మించిన మన పట్ల దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడుతున్నాం, దేవుని మహిమలోకి, మహిమ నుండి అధిక మహిమలోకి మనము మార్చబడుతున్నాం. దేవుని వాక్య మూలముగా జన్మించిన మనము
కొన్ని లక్షణాలు కలిగి లోకంలో జీవించాలా, క్రీస్తు స్వరూపంలోనికి మనము మార్చబడాలా. మొట్టమొదటిగా మనము దేవుని వాక్య మూలముగా జన్మించిన వాణిలో ఉండవలసిన లక్షణం ఏంటి మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, దేవుని వాక్య మూలముగా దేవుని మూలముగా జన్మించిన వాణిలో ఏముండాలా? 29వ వచనం, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా. నీతి మొదటి యోహాను 2వ అధ్యాయము 29వ వచనం కలిసి చదువుతాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా, నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. నీతిని జరిగించేవాడు మాత్రమే ఆయన మూలముగా పుట్టినవాడు. ఆయన మూలముగా పుట్టినవాడు జరిగించవలసిన కార్యం ఏంటంటే నీతిని జరిగి, అందుకే మనం ఆరాధనలు చూసినాం ఆయన నీతి స్వరూపుడవగు దేవుడు అని చూసినాం. ఆయన నీతి స్వరూపుడవగు దేవుడు, ఆయన ఎందు మనము దేవుని నీతి అగునట్లు పాప పేరుగని ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతిగా మనం చేసేదానికి పాప మెరుగని ఆయన సత్య నీతి స్వరూపుడవగు ఆయన పాపముగా చేయబడి లోకానికి వచ్చాడు, మనకు దేవుని నీతి అనుగ్రహించాడు. దేవుని నీతి అంటే దేవుని ఒక మనస్సు, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క పరిశుద్ధత. ఏది నిజమో ఏది తప్పో మనం ఎరగని పరిస్థితుల్లో, ఏది పాపమో ఏది పవిత్రత ఎరగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఏది పవిత్రత ఏది అపవిత్రత అని మనకు చూపించాడు. పరిశుద్ధులుగా జీవితం ఏ విధంగా జీవించాలో ప్రభు చూపించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఆయన నీతి మనకు అనుగ్రహించినాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడంట, నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా, నీతిని జరిగించ. దేవుడు నీతిమంతుడు, నీతి స్వరూపుడని చూసినాం మనం ఆరాధనలో. ఆ నీతిని మనం జరిగించాల. దేవుని మూలంగా పుట్టిన వాడిలో కనపడవలసిన లక్షణం ఏంటంటే దేవుని నీతి మనం జరిగించాల. నీతి అంటే ఏంది? రైచెస్ అంటారు. రైట్, రైట్ అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు, ఏది పాపమో ఏది పవిత్రత ఎరిగి ఉండటమే దేవుని యొక్క నీతి. మనము దేవుని యొక్క నీతి కలిగిన వారముగా ఈ లోకానికి జీవించారు. రోమా 3:11 ప్రకారము నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని రాయబడింది. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. అయితే దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించినాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దురీతి మన పవిత్ర. ఆయన నీతిమంతుడు, పాపాలు క్షమించే దాంట్లో ఆయన నీతి కనబడతా ఉంది. అంటే పాపమును సహించని నీతి ఉంది ఆయన దగ్గర, పాపములను ఓర్చుకోలేని నీతి ఉంది దేవుని దగ్గర. పాపములను, పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఓర్చుకోలేడు ఆయన. పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ఓర్చుకోలేని నీతి. పాపాలు క్షమించేదానికి దేవుడు నీతిమంతుడు. నీ యొక్క నా యొక్క పాపాలు ఏ క్షణములో మనము ప్రార్థన చేసిన ప్రభువా క్షమించు ప్రభువా పొరపాటు చేసిన అంటే క్షమించేదానికి దేవుడు నీతిమంతుడు. ఆ నీతి మనం కలిగిన వారముగా ఈ లోకం, దేవుని నీతి మనం కలిగిన వారముగా, దేవుని నీతి మన జీవితంలో నెరవేర్చు వారముగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడు. బారాకు అనే మోయాబీల రాజు, అయ్యా ఇస్రాయేల్ ప్రజలను శపించవయ్యా అంటే అతను ప్రయత్నం చేసినాడు కానీ శపించలేకపోయినాడు. దేవుడు అతన్ని ఆపాడు. ఆపినప్పుడు అతను ఏం చేశాడంటే వచ్చి ఆ కొండ మీద నుంచి ఇస్రాయేల్ ప్రజలను దీవించి వెళ్ళిపోయి ఆ రాజుకు ఒక కిటుకు చెప్పాడు, ఒక టెక్నిక్ చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా మీరు ఉత్సవాలు చేస్తారు కదా మోయాబీలారా, మీరు ఉత్సవాలు చేసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలను కూడా మీరు ఉత్సవాలకు పిలవండి, వారి యొక్క యవనస్తులను పిలవండి, వారు తిని త్రాగి మీ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తారు, మీ స్త్రీలతో వ్యభిచారం చేస్తారు. దేవాది దేవునికి ఆ వ్యభిచారం అనే పాపము చాలా కోపము కాబట్టి దేవుడే వారిని శిక్షిస్తాడు అని ఒక టెక్నిక్ చెప్పాడు. అలాగే జరిగింది. అలాగే జరిగిపోయి ఇస్రాయేల్ ప్రజలు పోయి మోయాబీలతో పాపము చేస్తూ ఉంటే ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు అని ఒక యవనస్తుడు కనపడ్డాడు అక్కడ. దయచేసి చూడండి సంఖ్యాకాండము 25వ అధ్యాయము. ప్రజలంతా ఒకే మార్గంలో వెళ్తున్నారు, అయితే ఒక్క యవనస్తుడు దేవుని యొక్క మనస్సు కలిగిన వాడు, ఒక్క యవనస్తుడు దేవుని యొక్క హృదయం కలిగిన వాడు. చూడండి దేవుడు చక్కగా అతని గురించి ఎంత చక్కగా మాస్తాడు. 25వ అధ్యాయము సంఖ్యాకాండము 25వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను, యాజకుడైన అహరోను మునిమనవడును ఎలియాజ కుమారుడైన ఫినేహాసు ఈతను ఏం చేశాడు,
ఎనిమిదో వచనంలో ఇదిగో మోషే కనులు ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం నొద్ద ఏడ్చుచుండిన ఇస్రాయల్ సర్వ సమాజం యొక్క కనులు ఎదుటను ఇస్రాయల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఇస్రాయల్లో ఒకడు ఏం చేసినాడంటే మిద్యాను స్త్రీని పట్టుకొని వచ్చినాడు. పట్టుకొని వచ్చి అతను ఆమెతో పాపము చేస్తూ ఉంటే ఎనిమిదో వచనంలో ఏం చేస్తాతో ఏడో వచనంలో ఫినిహాస్ అది చూసి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇస్రాయల్ను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసివేయినట్లు పొడిచెను. అప్పుడు ఇస్రాయల్ నుండి తెగులు నిలిచిపోయెను. సమాజం అంతా ఉన్నారు, కాల్బలమే 600,000 మంది ఉన్నారు. మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, అహరోను కుమారుడైన ఎలియాజరు ఉన్నాడు. ఎవ్వరు చేయని కార్యము ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఇతని గురించి ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయల్ మీద నుండి నా కోపం మళ్లించను గనక నేను ఓర్వలేకయుండి ఇస్రాయల్ను నశింప చేయలేదు. నేను ఓర్వలేని దానిని అతను ఓర్వలేకపోయినాడు. అతని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏందో తెలుసా ప్రభు? ఫినేహాస్ అనే అతను, నేను ఏదైతే ఓర్చుకోలేదో దాన్ని అతను ఓర్చుకోలేడు. నేను ఏదైతే బాధపడ్డానో దానికి అతను బాధపడ్డాడు. నేను ఏదైతే శిక్షించాలన్నానో దాన్ని అతను శిక్షించినాడు. నా మనసు నెరవేర్చినాడు, నా హృదయం కలిగిన వాడు అతను. అందుకే 106వ కీర్తనలో అతని గురించి ఏం రాయబడతా తెలుసా? 106వ కీర్తన, 106వ కీర్తన, కీర్తన 106వ కీర్తన 30వ వచనము, 106వ కీర్తన 30వ వచనం, ఫినేహాసు లేచి పరిహారము చేయగా తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నట్టును అతనికి ఆ పని నీతిగా ఎంచబడిన. అతనికి నీతి, దేవుని నీతి ఏంది ఇక్కడ మనకు? దేవుని నీతి ఏం కనపడతా ఉంది? ఆయన ఓర్వలేని దానిని మనం ఓర్వలేకపోవటమే దేవుని నీతి. ఆయన సహించలేనిది మనము సహించలేకపోవటమే దేవుని నీతి. ఆయన ద్వేషించేదాన్ని మనము ద్వేషించడమే దేవుని నీతి. ఆయన ఓర్వలేని దానిని ఇతను ఓర్వలేకపోయినాడు. ప్రభు చెప్తున్నాడు క్లియర్గా, నేను ఓర్వలేని దానిని ఫినిహాసు ఓర్వలేకపోయినాడు, అది అతనికి నీతి. ఈ నీతి కలిగి జీవిస్తున్నామా? దేవుని మూలముగా జన్మించిన మనము ఈ నీతి నీలో ఉందా? లోకముతో 600,000 మంది కాల్బలము లోకముతో కాంప్రమైజ్ అయిపోయినారు, సమాజం అంతటితో కాంప్రమైజ్ అయిపోయినాడు. అయితే దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేని ఒక్క మనుష్యుడు ఫినిహాస్ అనే వ్యక్తి ఆ ఇస్రాయల్ ప్రజల తెలుగులు ఆగిపోయినట్టుగా వారి మధ్యలోని పాపాన్ని తోలివేశాడు, పాపాన్ని చంపివేశాడు, పాపాన్ని ద్వేషించాడు, పాపము చేస్తున్న ఇద్దరిని కత్తితో పొడిచి ఎట్లాగే చంపేశాడు. ఇది దేవుని నీతి. నేను ఓర్వలేని దానిని అతను ఓర్వలేకపోయినాడు, కాబట్టి అది అతనికి తరతరములన్నిటినూ నీతిగాంచబడింది. లోకముతో రాజీ పడిపోయి, పాపముతో రాజీ పడిపోయి, విడిచిపెట్టుకోలేని పాపాలు, మనుషులను సంతోషపెట్టాలని నీ జీవితంలో ఎన్నో పాపాలు దాచుకొని ఉన్నావు. నువ్వు వదిలిపెట్టాలని ఉన్నా కానీ వదిలిపెట్టలేని పరిస్థితులు ఉన్నావు. యోబు గ్రంథం వాళ్ళ గురించి యోబు ఏం చెప్తాడంటే, యోబు గ్రంథము 31వ వచనం, 31వ అధ్యాయము 33-34 వచనాలు, 31, 33, 34, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నెడలా పరమొననున్న నా దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. వేషధారి ఎవరో కాదు, సినిమాల్లో వేషాలు వేసుకునే వాళ్ళు కాదు, సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు వేషధారులు కాదు, మనమే వేషధారులం. ఎవరము? ఆదాము చేసినట్లు మన రొమ్ములో పాపాన్ని దాచుకొని బయటికి చెప్తే ఎవరన్నా ఏమని అంటారేమో అని సాక్ష్యం చెప్పారు చాలామంది. ఇంకా ఎందుకంటే ఇంకా పాపంలో ఉన్నారు, ఇంకా విడిచిపెట్టుకోలేని పాపం ఉంది వాళ్ళలో. మహాసమాజమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపాన్ని కప్పుకొనిడలా. నా పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొందుననుకుంటున్నాడు దావీదు మహారాజు. అతిక్రమము దాచిపెట్టేవాడు ఒప్పుకో, వాడు కనికరింపబడే కానీ ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికర పొందుతాడు.
ఇంకా దేనికి భయపడి పాపాన్ని ఒప్పుకోలేక పరిస్థితిలో ఉన్నావు? దేనికి భయపడి ఏ మొహమాటంతో పాపాన్ని విడిచిపెట్టుకోలేనుకున్నావు? ప్రభు ఓర్చుకోలేని దాన్ని నువ్వు ఇంకా ఓర్చుకుంటూ పోతున్నావా? ప్రభు క్షమించలేని దానిని నువ్వు ఇంకా క్షమించుకుంటూ పోతున్నావా? ప్రభు కాంప్రమైజ్ కాని విషయాల్లో నువ్వు ఇంకా కాంప్రమైజ్ అవుతూ పోతున్నావా? ఇది ఏ విధంగా దేవుని నీతి అనుకుంటాను అనుకుంటున్నావు? ఏ విధంగా నువ్వు దేవుని మూలంగా జన్మించినానని నువ్వు అనుకుంటున్నావు? దేవుని నీతి నెరవేరుస్తున్నానని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు? ఫినేహాస్ లాంటి అనుభవంలోకి నువ్వు మార్చబడకపోతే నువ్వు దేవుని మూలంగా జన్మించిన వ్యక్తివే కాదు. నీతిని జరిగించేవాడు మాత్రమే దేవుని మూలంగా పశ్చాత్తాపపడి దినాన ఏ పాపాలు నీకు అడ్డగా వస్తున్నాయి, ఏ పాపాలు నా ప్రభు నాతో ఒక దినాన ఈ మాటతో నాకు చాలా నేరుగా సూటిగా మాట్లాడు, ఒక పాపం నా జీవితంలో దాచుకోనే ఉన్నా, అలాగే ఆదాము దాచినట్లు నీ హృదయంలో పాపాన్ని దాచుకొని ఉన్నావు, కుటుంబ తిరస్కారాన్ని జరుస్తున్నావు, మహాసమాజానికి భయపడుతున్నావు. నేరుగా చెప్పినప్పుడు నేరుగా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకున్నా, విడిచిపెట్టేసాను ఆ దినమున, అప్పుడు కనికరం దొరికింది నాకు, అప్పుడు యథార్థత ప్రభు దగ్గరికి యథార్థంగా రాగలుగుతున్నా, ధైర్యముతో కృపాశ్రమం దగ్గరికి అప్పుడు వచ్చా. నేను అంతవరకు దూరదూరంగా జీవిస్తూ వచ్చిన నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? ఇంకా నువ్వు ఏదో విడిచిపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు, ఇంకా విడిచిపెట్టుకోలేని పాపం ఏదో ఉంది. దేవుడు ఓర్చుకోలేని దానిని ఓర్చుకునే స్వభావం నీలో ఉంది. దేవుడు ప్రేమించనిది, దేవుడు క్షమించనిది నీ జీవితంలో ఇంకా నువ్వు క్షమించుకుంటూ ఓర్చుకుంటూ సహిస్తూ కాంప్రమైజ్ అవుతూ మిగతా ఇస్రాయేల్ ప్రజల వల్లే నువ్వు కూడా జీవిస్తున్నావేమో. అయితే ఫినెహాస్ లాంటి వారు కావాలని ప్రభు వెతుకుతున్నాడు. నేను ఓర్వలేని దాన్ని అతను ఓర్వలేదు, పరిహారం చేసినాడు, నా కోపాన్ని అక్కడ నెరవేర్చినాడు అతను, నేను చేయవలసిన దాన్ని అతను చేసినాడు. కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్ ప్రభుకు అవసరంలే, రాడికల్ క్రిస్టియన్స్ కావాలా. నీటితో పాటు వెళ్ళే వాళ్ళు ప్రభుకు అవసరం, నీటికి ఎదురీదే వాళ్ళు కావాలా, లోకానికి ఎదురీదే వాళ్ళు ప్రభుకు కావాలా. బల్ల దగ్గరికి వచ్చినావు, క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలు పొందుతూనే పోతున్నావు. ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నావు, సోమవారం నుంచి అదే పాపంలో జీవిస్తున్నావు. నేను అలాగే జీవించిన ఒకప్పుడు, ఆదివారం దగ్గరికి వచ్చి ఒప్పుకొని మళ్ళీ సోమవారం నుంచి అదే పాపంలో, మళ్ళీ ఆదివారం వచ్చి ఒప్పుకొని సోమవారం నుంచి అదే పాపంలో. వీళ్ళు కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్. ఇటువంటి వారు ప్రభుకు అవసరం లే, ఇటువంటి వారు దేవుని మూలంగా జన్మించిన వారు కాదు. నీతిని జరిగించేవారు మాత్రమే దేవుని మూలముగా జన్మించిన వారు. రెండవదిగా దేవుని మూలముగా జన్మించిన వారిలో ఉండవలసిన రెండవ లక్షణం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఏమంటున్నాడు ఆయన? క్షమించండి, 9వ వచనం చదువుతున్నా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు, చదవండి అందరం కలిసి వద్దాం, 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే వాడు పాపము చేయడు. హీ విల్ కమిట్ నో సిన్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు సిన్, చేయజాలడు, పాపము చేయడు చేయజాలడు. అన్న శరీరంలో ఉన్నాం కదా, శరీరం శోధిస్తుంది కదా, లోకంలో ఉన్నాం కదా, లోకం శోధిస్తుంది కదా. పాపము చేయజాలడు, పాపము చేయడు. ఇటువంటి వారు ఏంటంటే పాపంలో నిలిచి ఉండరు వీళ్ళు, పాపంలో నిలిచి ఉండని జీవితము. పొరపాటు జరుగుతుంది, తెలియకుండా జరుగుతుంది, అకస్మాత్తుగా కొన్ని పాపాలు జరుగుతాయి. ఇమ్మీడియట్గా జంప్ అయిపోయే వాడే దేవుని మూలంగా పుట్టినవాడు. ఇమ్మీడియట్గా పశ్చాత్తాపడి, ఇమ్మీడియట్గా ఒప్పుకొని పశ్చాత్తాపడి, ఏడ్చి దొర్లాడి దావీదు మహారాజు ఏం చేశాడు? చేశాడు పాపం, తప్పు చేశాడు, పాపం చేశాడు, సర్దుకోబోతున్నాడు. అయితే ప్రభు ఏం చెప్పాడు? నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి సూటిగా నేటిగా ఆ వ్యక్తివి నువ్వే అన్నప్పుడు ఏం చేశాడు ఆయన? కాంప్రమైజ్ అయ్యాడా? నేపాల్ చెప్పాడా?
అటువంటి పరిస్థితులు బాగాలేవు ఆ టైంలో, ఇట్లా జరిగింది అట్లా జరిగింది నెపాల్ చెప్పాడా, ఎక్స్క్యూజెస్ చెప్పినాడా? లేదు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చినాడు, ప్రలాపించినాడు. 51వ కీర్తన రాసినాడు, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు, నీ రక్షణ నూతనంగా నాలో పుట్టించు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు, విరిగిపోతున్నా, నలిగిపోతున్నా, పశ్చాత్తాపడుతున్నా, ఏడుస్తున్నా, తిరిగి అదే పాపం చేశాడా? ఎన్నడైనా అదే పాపానికి తిరిగి వెళ్ళాడా? ఎన్నడైనా ఇంకొక వ్యక్తిని చంపి వాని భార్యను తెచ్చుకొని పాపం చేశాడా? లేదు, అతిక్రమం జరుగుతుంది, ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందు. పాపము చెయ్యడు, పాపము చేయచాలడు. వాళ్ళు ఎందుకు పాపము చేయడు? దేవుని బీజం వాళ్ళు నిలుస్తుంది, అదే చదువుదాం కదా మనము. వాళ్ళు 9 వచనం, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజము నిలుస్తుంది. ఆయన బీజము, దేవుని బీజం ఏంది? పాపము లేనితనము, పరిశుద్ధత దేవుని బీజం. ఈ వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపాన్ని అసహిస్తాడు, పాపాన్ని చేయడు, పాపంలో నిలవడు, పాపంలో కూర్చోడు, పాపంలో పండుకోడు. పిల్లికి పందికి తేడా ఎలా ఉంటుంది? పందిని తీసుకుపోయి శుభ్రంగా కలిగి పెడితే కానీ మళ్ళీ బురద లేకపోతుంది. అదే పిల్లిని తీసుకుపోయి బురదలో ముంచి చూడండి ఒకసారి, పిల్లి పైన మరకలు చూసినామన్నా అనేవాళ్ళు ఎంతమంది? పిల్లి శరీరం పైన మరకలు మాకు కనపడుతున్నాయి. ఏ పిల్లి పైన మరకలు కనపడవు, ఏ కుందేలు పైన మరకలు కనపడవు. మరక పొయ్యంత వరకు కూర్చొని కడిగి 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 నాకి 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 క్లీన్ చేసుకుంటుంది. మనం పిల్లిలాగా ఉండాలా, కుందేలు లాగా ఉండాలనే ప్రభు యొక్క కోరిక. పందిలాగా ఉండకూడదు. అందుకే 2 పేతురు 2:23 వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది తిరిగి బురదలో పొల్లినట్టు ఎవరు గురించి చెప్పారంట? ఒకసారి దేవుని వాక్యం వెరిగి నిత్య జీవవరం రుచి చూసి తప్పిపోయినవారు, లోకంతో కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోయినవారు, పాపములో పడిపోయినవారు, వాళ్ళ పరిస్థితి ఏం చెప్తున్నాడన్న ప్రభు? కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటున్నాడు, కడగబడిన పంది బురదలో పొల్లినట్టు అంటున్నాడు ఆయన. ఇటువంటి వారు దేవుని వాక్య మూలంగా పుట్టిన వారు కాదు, ఎందుకంటే దేవుని బీజం వారిలో ఉంటుంది. ఏం బీజం ఇది? మన ఆయన బీజం నాలో ఉంది కాబట్టి మా నాన్న యొక్క లక్షణాలలో ఉంటాయి. మా తల్లిలాగా నేను మాట్లాడతాను, తల్లిలాగా జీవిస్తాను, మా తల్లిలాగా జీవిస్తాను, అలా బీజాలు నాలో ఉన్నాయి. దేవుని బీజముగా పుట్టిన వాళ్ళలో పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, పాపాన్ని ద్వేషించడం ఉంటుంది, పాపంతో కాంప్రమైజ్ అయ్యే లైఫ్ ఉండదు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, మొదటి పేతురు గ్రంథం మొదట సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన, అన్నిట్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, చేష్టల్లో పరిశుద్ధత, ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధత, సమాజంలో ఉన్నప్పుడు పరిశుద్ధత, మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధత, ఇంట్లో ఉన్నప్పుడు పరిశుద్ధత, అన్ని ప్రవర్తన యందు పరిశుద్ధత. దేవుని బీజం నీలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలని నీకు కంకణం కట్టుకుంటావు, పరిశుద్ధంగా జీవించాలని ఆశ నీలో కలుగుతుంది, పాపము చేయాలని ఆశ నీలో కలగదు, పాపము నుంచి దూరంగా పారిపోతావు, దేవుడు చూస్తున్నాడని భయం నీలో ఉంటుంది. పాపాన్ని పారిపోయిన యోసేపు, పాపాన్ని వెంబడించిన ఈ సంసోను ఎంత చూడని వాళ్ళు, దేవుని చేత ఏర్పరచబడిన వారే, దేవుడు పిలుచుకున్నవారే, దేవుని సేవ చేస్తున్నవారే, దేవుని ప్రజలను విమోచించడానికి దేవుని చేత గర్భమున పుట్టినది మొదలుకొని ఏర్పరచబడిన వారే. ఎంత తేడా! దేవుని బీజం వల్ల నిలుస్తుంది కాబట్టి పాపము చేయడు, చేయజాలడు. పాపం చేస్తున్నావా? పాపము చేయాలనే కోరికలు నీలో కలుగుతున్నాయా? పాపము చేయకుండా ఈ లోకంలో మనం జీవించాలంటే, మనం ఆత్మీయముగా జన్మించిన మనము ఆత్మ సంబంధమైన ఆహారము తీసుకోవాలి. మత్తయి సువార్త 4:4 ప్రభు ఏమంటాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. రొట్టె వలన మాత్రమే కాదు, రొట్టె దేనికి? శరీరానికి. నువ్వు రొట్టె తిని, ఇంట్లో బిర్యానీ తిని, చికెన్లు తిని, మటన్లు తిని ఉంటే శరీరం వృద్ధి చెందుతుంది, శరీర ఆశలు కోరికలు నీళ్ళు రేగుతాయి. దేవుని వాక్యము తినేవాడు, దేవుని వాక్యము చేత పోషింపబడేవాడు ఆత్మ సంబంధిగా జీవిస్తాడు, వాడు పాపము చేయడు, పాపము చేయడు. ఆయన బీజం వల్లని, బీజం అంటే ఏంది? మనం అక్షయ బీజం, దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి మనం జన్మించినాం, దేవుని వాక్యం అనే అక్షయ బీజంలో నుంచి మనం జన్మించినాము. ఆ బీజం మనలో ఉండాలి. దేవుని వాక్యం అనే బీజము మనలో ఉంటే పాపము చేయడు, పాపము చేయ జాలడు. 119వ కీర్తన 11వ వచనంలో
యవ్వనుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. 9వ వచనం. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంట చేతనే కదా యవనస్తులు తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. వాక్యం అనే అక్షయ బీజం నుంచి మనం జన్మించబడ్డాం. వాక్యము మన హృదయంలో అదే 11వ వచనం ఏం రాయబడింది? నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఎప్పుడు పాపము చేయడు పాపము చేయజాలడు అంటే ఆయన బీజము మనలో ఉండాల. బీజము నీలో లేకపోతే దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని నెమరు వేసి దేవుని వాక్యము నీ హృదయంలో నింపుకోకపోతే పాపము చేస్తావు, తప్పకుండా చేస్తావు. కానీ క్వైట్ ఆపోజిట్. దేవుని వాక్యం ఎంతమంది చదివినారు ఇది నమ్మ? దయచేసి చేతులు ఎట్టండి. దేవుని వాక్యం చదివి వచ్చినామన్నా మందిరానికి, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము చదవకుండా వచ్చినావు, నువ్వు తప్పక పాపం చేస్తావు. డిఎల్ మూడి గారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఫస్ట్ పేజీలో ఒక వాక్యం రాసుకుంటాడు ఎప్పుడు. ఆయన ఏం రాస్తాడంటే, దిస్ బుక్ విల్ కీప్ మీ అవే ఫ్రమ్ సిన్. అంటే ఈ యొక్క పుస్తకము నన్ను పాపము నుంచి దూరపరుస్తుంది. ఆర్ సిన్ విల్ కీప్ మీ అవే ఫ్రమ్ దిస్ బుక్. పాపము ఈ పుస్తకం నుంచి నన్ను దూరపరుస్తుంది. నీలో వాక్యము చదవాలనే ఆశ కోరిక నీలో కలగటం లేదంటే నో డౌట్ ఏదో పాపం ఉంది నీలో. ఆ పాపము అది పెద్దదైనా ఉండొచ్చు చిన్నదైనా ఉండొచ్చు. పాపము ఈ పుస్తకం నుంచి మానవుని దూరపరుస్తుంది, లేదా ఈ పుస్తకము మానవుని పాపము నుండి దూరపరుస్తుంది. మీరు నన్ను ఏమైనా అనుకోండి, తిట్టుకోండి, అరుచుకోండి, నేను దేవుని వాక్యం దేవుని మాటలు చెప్తున్నా. బైబిల్ చదవటం ఆశ నీలో కలగటం లేదంటే ఏదో బలహీనతలో ఉన్నావు, ఏదో బలహీనత నిన్ను ఆవరించింది, బలహీనతలో నువ్వు జీవిస్తున్నావు. అందుకే మీలో అనేకులను రోగులై ఉన్నారు, బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకంటే అయోగ్యంగా పనుల బాల పొందుతున్నా, పాపం నీలో కలిగి జీవిస్తున్నా. బైబిల్ చదువుకోకుండా దేవుని వాక్యము నీ హృదయంలో నింపుకోకుండా దేవుని వాక్యం అనే బీజం నీలో లేకుండా వచ్చినావు, అట్లాగే బలుల పాలు పొందుతున్నావు. అందువల్లనే మీరు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. పాపము చేయడు పాపము చేయజాలడు. దేవుని వాక్యమూలముగా జన్మించాలా, దేవుని వాక్యమూలముగా మనం నడుచుకోవాలా. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని శుద్ధి చేసేది రెండు సాధనాలు, యేసు రక్తము, దేవుని వాక్యము. యాకోబు పత్రిక 1:22-23 యాకోబు పత్రిక 1 మనల్ని శుద్ధిపరిచేది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. రెండవదిగా మనకు శుద్ధి చేసే సాధనము ఏంటంటే మొదటి యాకోబు పత్రిక 1:22-23 ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజమును చూసుకొని బుద్ధి చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాక్యము చూసి దాని ప్రకారము చేయకపోతే, వాక్యము చూసుకొని వాని ప్రకారం ప్రవర్తించకపోతే అద్దంలో చూసుకున్న బుద్ధిహీనుడు. అద్దంలో చూసుకొని మొహాన్ని చూసుకొని మొహాన్ని ముఖం పైన మరకలు ఉంటే చూసుకొని ఏం చేస్తాడంటే అట్లాగే వెళ్ళిపోతాడు. అట్లాంటి దానికి అద్దంలో ఎందుకు చూసుకోవాల్సిన అవసరం ఏంటి? అద్దంలో చూసుకునేది ఎందుకంటే సరి చేసుకునేదాన్ని కదా. అద్దంలో మరకలు కన్నప్పుడు సరి చేసుకోకుండా పోతే వాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు. అట్లా దానికి ఎందుకు వచ్చినవారు అద్దం దగ్గరికి అంటారు. ఏం చూసుకున్నావు అద్దంలో అంటారు అంటటువంటి. ఏం కనపడింది నీకు? ఎవరిని చూసినావు? వాక్యంలో ఇతరులను చూసినావా? వాక్యంలో నిన్ను నీవు చూసుకున్నావా? నువ్వు నిన్ను కనపడినప్పుడు అది తుడుచుకున్నావా, సరి చేసుకున్నావా? లేకపోతే అటువంటి వాడు ఎవరంట? మోసపోయేవారు. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునేవారు. వాక్యము గద్దించినప్పుడు, వాక్యం సెలవిచ్చినప్పుడు, వాక్యము నీలో తప్పులు ఎత్తి చూపించినప్పుడు సర్దుకొని పోయేటోడు ఎవరంటే మోసపరుచుకునేవాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. నువ్వు వెక్కిరించవచ్చు, ఇతరులను మోసం చేసుకోవచ్చు, నిన్ను నువ్వు మోసం చేయొచ్చు, దేవుడు వెక్కిరింపబడ్డు. దేవుని వాక్యము ఎటువంటి షార్ట్ కట్ లేదు పరిశుద్ధత జీవితానికి. పరిశుద్ధంగా జీవించడానికి వేరే మార్గాలు ఏమీ లేవు, ప్రార్థన, వాక్యము తప్పనిచ్చి. ఈ రెండటి చేత నువ్వు పోషింపబడితేనే
పరిశుద్ధంగా జీవిస్తావు. పాపము చేయడు, చేయజాలడు. దేవుని బీజము నీలో నిలవాలా, వాక్యమనే బీజం నీలో నిలవాలా, వాక్యమనే బీజం నీలో కార్యం చేస్తూ ఉంటే, వాక్యము ద్వారా నువ్వు ఒప్పించబడతా ఉంటే, గుచ్చబడతా ఉంటే, అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చేయాలని పశ్చాత్తాప పడతా ఉంటే, యేసు ప్రభు వారు ఆ మార్గంలో పోతున్నానని విన్న ధీమయ్య కుమారుడైన భర్తిమయ్యి దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఏ విధంగా కేకలు వేశావో, నువ్వు కేకలు వేయకపోతే పాపము చేస్తావు, పాపంలో నిలిచి ఉంటావు. మూడవదిగా మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఇవన్నీ కూడా దేవుని మూలముగా పుట్టిన వాడి లక్షణాలన్నీ కూడా మొదటి యోహాను పత్రికలోనే ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలం. ఎవరిని ప్రేమించాలా, ఎవరిని ప్రేమించాలా, దావన బయలుదాన్ని ప్రేమించాలా, మనకు నచ్చిన వాళ్ళని ప్రేమించాలా? లోకం, ఇది లోకం ఏం చెప్తుంది, నీ కంటికి నచ్చిన దాన్ని ప్రేమించమంటుంది. లోకం ఏం చెప్తుంది, నీ హృదయం ఆశించిన దాన్ని ప్రేమించమంటుంది. లోకం ఏం చెప్తుంది, నీకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని ప్రేమించమంటుంది. అయితే దేవుడే చెప్తాడు, దేవుడు ప్రేమాస్వరూపి, తన కుమారుని మన కోసం అనుగ్రహించినాడు, మనల్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించినాడు, కుమారుడు మనల్ని ప్రేమించి తను మన కోసం తన తాను అప్పగించుకున్నాడు. దేవుని ప్రేమ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడతా ఉంది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిన తర్వాత మనం చేయవలసిన కార్యం ఏంటి? దేవుడు ప్రేమాస్వరూపి, దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనము దేవుని ప్రేమించాలి. అందుకే అప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3 సార్లు ప్రభు పేతురుని అడుగుతాడు. ఎందుకు అడిగినాడు పేతురునే? పేతురునే ఎందుకన్నాడు? నేను చేపలు పట్టేదానికి పోతానని రండి అన్నాడు. ఆయన గుంపును తీసుకుపోయినాడు. రూట్ కాజ్ ఎవరు? పేతురే. అందుకే అదే అధ్యాయంలో చివరిలో 2 సార్లు మళ్ళీ అడుగుతాడు, నన్ను వెంబడించు. అప్పుడు పిలిచాడు. మార్కు సువార్త 2వ మొదటి అధ్యాయంలో మొట్టమొదట పిలిచాడు, నన్ను వెంబడించుము, నిన్ను మనుషులను పట్టుజాలనగా చేస్తానంటే, మనుషులను పట్టుజాలనగా చేయబోయినా ఇతను మళ్ళా ప్రభుని ఇడిచిపెట్టిపోయి చేపలు పట్టేదానికి పోయినాడు. ప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వు చేపలు పట్టేదానికి పోయినావు కదా, ఈ విధంగా నన్ను ప్రేమిస్తావా? నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తావా? నీ యొక్క తలాంతును ప్రేమిస్తావా? నీకు ఇచ్చిన శరీర సంబంధమైన వాటిని ప్రేమిస్తావా? మనుషులను ప్రేమిస్తావా? పాత జీవితాన్ని ప్రేమించి వెళ్ళిపోతావా? వీటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిన తర్వాత ప్రేమింపని వాడు, ప్రేమించేవాడు మాత్రమే దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని ఎంత ప్రేమిస్తున్నావు? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రభువును ప్రేమించేవారు కావాలా? సగం సగం ప్రభుకు అవసరంలే, ముక్కాలు ముక్కాలు ప్రభుకు అవసరంలే. 90% అన్నా, 10% లోకం అవసరంలే ప్రభు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలి, సంపూర్ణంగా ప్రేమించాలి. నీ హృదయం నిండా ప్రభుకు స్థానం ఉండాలి. కూర్చున్నా లేచినా పడుకున్నా ప్రభు మాటలే. వాక్యం చదువుకుందాం, సమయం దొరికినప్పుడంతా వాక్యం చదువుకుందాం, సమయం దొరికినప్పుడంతా ప్రార్థన చేసుకుందాం. మన ఆలోచన నీళ్ళు కలగకపోతే పూర్ణంగా నువ్వు ప్రేమించడం, మనం ప్రేమించిన వ్యక్తితో ఎప్పుడెప్పుడు సమయం గడుపుదామా, ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తామా, ఎప్పుడెప్పుడు వారి దగ్గరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు వారిని చూస్తామా అనే ఆలోచన ఉంటుంది మనం. నిజంగా నువ్వు ప్రభును ప్రేమిస్తుంటే ఈ ఆలోచన ఇలా, ఎప్పుడెప్పుడు ప్రభుతో మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు ప్రభుని చూద్దామా, ఎప్పుడెప్పుడు ప్రభుతో సమయం గడుపుదామా, ఈ ఆలోచన ఇలా ఉంటుంది. ఈ ప్రేమ కలిగి ఉన్నావా? అన్నిటికంటే ఎక్కువగా ప్రభును ప్రేమిస్తున్నావా? ప్రభును ప్రేమించే మనము, నువ్వు ప్రభును ప్రేమిస్తున్నావని ఎలాగ తెలుస్తుందంటే, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. ఇది వర్టికల్ లవ్, హారిజాంటల్ లవ్. దేవుడితో ప్రేమ మానవుడితో ప్రేమను వృద్ధి చేస్తుంది. ఇది అగాపే ప్రేమ. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడు? మనం మంచివారమని దేవుడు ప్రేమించలే, చెడ్డవారము, చెడిపోయిన వారము. మనం శత్రువులమై ఉండగా దేవుడు ప్రేమించినాడు, మనం పాపులమై ఉండగా దేవుడు ప్రేమించినాడు, మనం భక్తిహీనులమై ఉండగా దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము 8వ వచనము 10వ వచనంలో మనం భక్తిహీనులమై ఉండగా దేవుడు ప్రేమించినాడు, 8వ వచనంలో మనం పాపులమై ఉండగా దేవుడు ప్రేమించినాడు,
పదవచనంలో మనం శత్రువులమై ఉండగా దేవుడు ప్రేమించినాడు. ఇటువంటి ప్రేమ నీలో నాలో కనబడాలి. మంచివారి కొరకు ఒకరు ప్రాణం పెట్టి తెగింపవచ్చునేమో, కానీ చెడిపోయిన వారి కొరకు, భ్రష్టుల కొరకు, శత్రువుల కొరకు ఎవరు ప్రాణం పెడతారు? ప్రభు పెట్టాడు, ప్రేమస్వరూపే అయినా. అటువంటి ప్రేమ మన హృదయంలో కుమ్మరించినాడు. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించొద్దు, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు. అందరిని భోజనానికి పిలిచి నిన్ను పిలిచలే, నువ్వు ఆ వ్యక్తిని ద్వేషించొద్దు, ప్రేమించు. నువ్వు పిలిచు భోజనానికి, నువ్వు ప్రయోజనాలు చెప్తున్నావు, నీ ప్రయోజనాలు చెప్పడంలే, ప్రేమించు ఆ వ్యక్తిని. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము చదవాల గట్టిగా. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు, ఇది ప్రేమలో క్షమాపణ ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి క్షమించినాడు. మన సాటి సహోదరి సహోదరులను కూడా మనము ప్రేమించి క్షమించాలి. ఏ విధంగా ప్రేమ? దేవుడు నన్ను క్షమించిన ప్రకారం నేను నిన్ను క్షమిస్తున్నా. దేవుడు నేను మంచివాడు, నన్ను క్షమించలే. నేను చెడిపోయిన దాన్ని, అపవిత్రుడు, నా అపవిత్రుడు, చెడిపోయిన జీవితం జీవిస్తున్నాను, దేవునికి దూరస్తుగా జీవిస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించినాడు కాబట్టి, క్షమించినాడు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నా. మానవాల మన మెజర్మెంట్స్ వేరే, దేవుని యొక్క మెజర్మెంట్స్ వేరే, దేవుని కొలతలు వేరే ఉంటాయి. మనం ఎట్లా చేస్తాం? మనం బాగా ప్రేమించే వాడిని మనం ప్రేమిస్తాం, మనం భోజనానికి పిలిస్తే మనం భోజనం పిలుస్తాం, మనకు ఒక చీర ఇస్తే మనం ఇంకో చీర ఇస్తాం. ఇదే సరిపోయింది మనకు. ఇవ్వని వారి కోసం ఇవ్వాలి. మనకు పెట్టలేని వారిని ప్రేమించాలి. మనల్ని ద్వేషించే వారిని ప్రేమించాలి. ఇది క్రీస్తు ప్రేమ. అందుకే అదే 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించుచున్నానన్నా, దేవుని ప్రేమించుచున్నానన్నా, దేవుని ప్రేమ నాలో ఉందన్నా అన్నవారు ఏం చేయాలా? సహోదరులను ప్రేమించాలా. ఒకవేళ నువ్వు సహోదరులను ప్రేమింపకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అబద్ధికుడవు, అబద్ధికురాలవు అంటున్నాడు ఆయన. ఎందుకంటే కనపడని సహోదరుని ప్రేమింపకపోతే, కనపడే సహోదరుని ప్రేమింపని వాడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ప్రేమలో మనము ఎవరికి అచ్చి ఉండకూడదు. ప్రేమ విషయంలో ఎవరికి అచ్చి ఉండద్దు. సంపూర్ణంగా ప్రేమిద్దాం. వాళ్ళు చూపించిన ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ మనం చూపిస్తాం. శత్రువులను ప్రేమిస్తాం. మనం ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేస్తాం. మనల్ని మనం ప్రయోజనాలు చెప్తే పలకని వారి కోసం ప్రార్థన చేస్తాం. వారితో సమాధానం కలిగి జీవిస్తాం. దేవుని ప్రేమ ఏది? శరీర క్రియలు ఏందంటే, మనం ద్వేషించే వారిని ద్వేషించమంటుంది, ప్రేమించే వారిని ప్రేమించమంటుంది. అయితే శరీర సంబంధమైన దేవుని బీజం ఏం చెప్తుందంటే, శత్రువులను ప్రేమించు, నీకు విరోధంగా జీవించే వారి కోసం ప్రార్థన చేయి, నీకు ప్రయోజనాలు చెప్పకపోతే ప్రార్థన చేయి వాళ్ళ కోసము. ప్రభు మా హృదయం మార్చు ప్రభా. నీ హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. దీనిని ఏమని చెప్తాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, దీనిని ఏమని చెప్తాడు ఆయన హెబ్రీ గ్రంథకర్త అంటే, చేదైన వేరు అంటాడు. చేదైన వేరు, వేరు చేదైన వేరు ఒకవేళ మన హృదయంలో ఉంటే, సహోదరి పైన ఏదైనా చేదైన వేరు మనలో ఉంటే, అదేమవుతుంది? వేరు ఏమవుతుంది? చిన్నగా మొలక అవుతుంది. మొలక ఏమవుతుంది? చిన్నగా కొంచెం పెద్ద తీగ అవుతుంది. తీగ అయిన తర్వాత పెద్ద చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. ఆ వృక్షానికి అనేక రెమ్మలు కొమ్మలు వస్తాయి. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చేదైన వేరు ఎక్కడో, సహోదరుని పైన ద్వేషం ఎక్కడో, సహోదరుని పైన క్షమించలేని స్వభావం ఎక్కడో, ఇది చేదైన వేరు. మొట్టమొదటిగా వేరుగా ఉన్నప్పుడే తీసివేసుకుంటే తీసివేసుకుంటావు, లేకపోతే అది చెట్టు అయిన తర్వాత దాన్ని తీసివేసుకోలేవు. చేదైన వేరు, ప్రేమించలేని స్థితి, ద్వేషించే స్థితి, క్షమించలేని స్వభావం ఏదైనా ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. పక్కన కూర్చున్నారు, ఒకటే బలలో పాలు పొందుతున్నారు. ఆ వ్యక్తితో ప్రేజలాడి చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ వ్యక్తి చేసిన కీడును తలపోసుకుంటూ ఆ వ్యక్తి కోసం, క్షేమం కోసం ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే 42వ అధ్యాయము 10వ వచనము, యోబు క్షేమ స్థితి ప్రభు మళ్ళా ఇచ్చినాడు.
29వ అధ్యాయం యిర్మీయా గ్రంథంలో ప్రభు అంటాడు, అయ్యా నిన్ను చెరగొనిపోయిన బబులోను కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ క్షేమస్థితి నేను ఇస్తానంటాడు. నిన్ను చెరలోకి తీసుకుపోయినారు బబులోనీయులు కల్దీయులు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, వారిని ద్వేషించొద్దు, వారిని కీడు చేసినారని మనసులో పెట్టుకోవద్దు, వారి కోసం ప్రార్థన చేయన్నాడు. ప్రభు బలిలో పాలు పొందుతున్నాం, ఒకటే శరీరంలో ఒకటే రక్తంలో పాలు పొందుతున్నాం. మీలో కలహములు కలవు, మీలో ద్వేషముంది, మీలో కపటం ఉంది, నీ సహోదరుని నిన్ను వల్ల నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉన్నావు, ద్వేషిస్తున్నావు, నీలో చేదైనా వేరు ఏదో ఉంది, దేవుని ప్రేమ ఎలా నీలో నివసిస్తుందో అనుకుంటున్నావు, మోసం చేసుకుంటున్నావు నిన్ను నీవు. నాలుగవదిగా మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక యేసు దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఉండవలసిన లక్షణం 5వ అధ్యాయం 4వ వచనము, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారిలో ఏముంటుందంట, జయించే స్వభావం ఉంది. లోకాన్ని జయిస్తారు, శరీరాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, అపవాదిని జయిస్తారు. జయించమని చెప్పడంలే ఆయన, కేవలం మీరు జయించమని చెప్పడంలే, జయశాలి అయిన ప్రభువును నువ్వు కలిగి ఉన్నావు, ఆయన మూలముగా నువ్వు జన్మించినావు. యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నాను అంటాడు ఆయన. నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. నేను జయించినంత మాత్రాన సరిపోదు, నా మూలముగా జన్మించిన మీరు కూడా లోకాన్ని జయించాలా, మీరు జయవంతులుగా ఈ లోకంలో జీవించాలా, విజయశాలుగా జీవించాలా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్నాడు ఆయన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమను గురించి చూసిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు మూలముగా జన్మించిన నీవు, దేవుని మూలముగా జన్మించిన నీవు, నేను జయము పొందుతున్నామా, జయశాలులుగా లోకంలో జీవిస్తున్నామా, నేను లోకాన్ని జయించేవారుగా ఉండాలా. లోకంలో ఉన్నదంతా ఏందంట, మొదటి యోహాను 2:15-16లో, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుటం. లోకాన్ని ప్రేమించే వారిలో ఏముంటుంది, శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపు డంబం ఉంటాయి. వీటన్నిటి గురించి చెప్పాల్సిన సమయం లేదు మనకు, మీకు తెలుసు అన్నీ. శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఉంటే నువ్వు లోకము చేత జయించబడుతున్నావని, శరీరాశ నేత్రాశ జీవపుడంబంలో నువ్వు పడిపోతున్నావు అంటే లోకము చేత జయించబడుతున్నావు, లోకాన్ని జయించడంలే. లోకాన్ని జయించేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎత్తైన కొండపైకి తీసుకుపోయి ఈ లోకరాజ్యములన్నింటినీ చూపించినప్పుడు చూసి, బా ఇవన్నీ నాకు కావాలనేవాడు కాదు, నాకు మొక్కుతే ఇవన్నీ ఇస్తానంటున్నాడు కాదు, దేవుని కుమారుడు అయితే దుంకు అన్నాడు. దేవుని కుమారులవ కాదా తెలియదు ఆయనకి, జీవపుడంబం పనికిరాదు, చూసి ఆశించడానికి కాదు. శరీరాశ నేత్రాశ జయించిన యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఆ 3 రకాల శోధనలు 3 రకాల శరీరాశ నేత్రాశ జీవపుడంబాన్ని సూచిస్తూ ఉన్నాయి. వాటిని జయించిన ప్రభు మన దగ్గర ఉన్నాడు. ఏ విధంగా జయించినాడు ఆయన, ఏ విధంగా జయించినాడు, దేవుని వాక్యం ద్వారానే జయించినాడు. ప్రతి శోధనకు దేవుని వాక్యాన్ని ఉపయోగించినాడు ఆయన, వాక్యము ద్వారానే మనం జయము. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనకు ఆయన ఏమనుగ్రహించినాడంటే, మనకు సర్వాంగ కవచాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. జయశాలులుగా జీవించుతాను, మీరు పోరాడినది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం ఒక లోకనాథులతోనూ ఆకాశ మండల మండలి దురాత్మల సమూహంతోనూ మీరు పోరాడుచున్నారు. దానికి ప్రభు మనకి ఏమని అనుగ్రహించినాడంటే, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనకు అనుగ్రహించినాడు, విశ్వాసం అనే డాలును మనకు అనుగ్రహించినాడు, రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనకు అనుగ్రహించినాడు, నీతి దట్టి సత్యం అనే దట్టి ఇచ్చినాడు, నీతి అనే మైమరువు మనకు అనుగ్రహించాడు. ఇవి కలిగి జీవిస్తేనే మనం ఈ లోకంలో జయశాలులుగా జీవిస్తాం. దేవుని వాక్యం అనే ఆత్మకట్గాన్ని పెట్టుకొని, డాలును పట్టుకొని, విశ్వాసం అనే డాలును పట్టుకొని, రక్షణ అనే కిరీటాన్ని మనం పెట్టుకొని, శిరస్త్రాణాన్ని ముందుకు సాగిపోయినప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో జయశాలులుగా జీవిస్తాం. చివరిగా మనం చూస్తే ఎవరు దేవుని మూలంగా జన్మించిన వారు, 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ యోహాను పత్రిక
మొదటి యోహాను పత్రిక 5:18 దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన భద్రము చేసుకును గనక దుష్టుడు వాణిని దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రం చేసుకుంటాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? పాపము చేయడు. కాబట్టి పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రం చేసుకుంటాడు. భద్రం ఎలా చేసుకుంటావు? కాంపౌండ్ వాళ్ళు ఎలా ఎందుకు కట్టుకుంటాం మనం? కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నామంటే ఏమని అర్థము? ప్రార్థన లేని గృహము, పైకప్పు లేని గృహము. ప్రార్థన లేని గృహము కాంపౌండ్ వాళ్ళ లేని జీవితం. ప్రార్థన లేని సోమరితనము ఏముందంట? ముళ్ళ కంపలు గచ్చ పొదలతో నిండిన ఒక 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 భూమి. సోమరితనంతో ప్రార్థన చేసుకోకుండా ఉంటే ఎలా కంచె వేసుకుంటారు? యోబు 1:1 యోబు చుట్టూ కంచె వేశాడు ప్రభు. కంచె ఉంది ఆ యోబు చుట్టూ, 300 కంచె. నీకును, నీకు కలిగిన నీ కుటుంబానికి, నీకు కలిగిన దానికి 300 కంచె. యోబుకుంది కంచె, యోబు కుటుంబానికి కంచె ఉంది, యోబు కలిగిన ఆస్తికి కంచె ఉంది. వీటన్నిటికీ కారణం ఏందో తెలుసా? ప్రతి ఉదయమున లేచి యోబు తన బిడ్డలు ఎక్కడ పాపము చేసినారు అని వారి నిమిత్తం ఏం చేసేవాడు? ఆయన బలు అర్పించేవాడు. ఆ కంచెకు కారణం అది. మన కంచె ఉందా? మన బిడ్డలు లోకంలో తిరిగి వస్తున్నారు, ఏమేమి చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఉదయకాలంలో లేచి ప్రాతకాలం లేచి బిడ్డల కోసం కన్నీరు ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసే అనుభవం ఉందా? నీ కుటుంబం కోసం ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఒక దైవజనుడు ఇలాగ చెప్తాడు, అందరూ వచ్చి అన్న మాకు మా బిడ్డల కోసం మొరపెట్టండి 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 అంటారంట పాస్టర్ దగ్గరికి వచ్చి. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అన్న మా పిల్లల కోసం మొరపెట్టండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మొరపెట్టండి మొరపెట్టండి అని వీళ్ళు పోయి ఏం చేస్తారంటే ఇంటికి పోయి గుర్రు పెడతారంట. ఆయన మొరపెట్టమనేది వీళ్ళు గుర్రు పెడతారు. గుర్రు పెట్టవలసిన వారు మొరపెట్టాలా? గుర్రు పెట్టడం అంటే నిద్రపోవడం అని, గురక పెట్టడం అని. బిడ్డల కోసం ఏడ్చే అనుభవం ఉందా? కుటుంబం కోసం ఏడ్చే అనుభవం ఉందా? సంఘం కోసం ఏడ్చే అనుభవం ఉందా? సంఘంలో నీకున్న బాధ్యత ఏందో తెలుసా? సంఘాన్ని నువ్వు భద్రం చేసుకో. గోధుమలు చల్లిపోయి నిద్రపోతూ ఉంటే సాతానుడు వచ్చి గురుగులు చల్లాడు. నీ సంఘంలో కలవరానికి కారణము ఎవరిదో కాదు, దైవ సేవకుంది కాదు, పెద్దలది కాదు, నీకు కూడా బాధ్యత ఉంది. నువ్వు భద్రం చేసుకోలే సంఘాన్ని. నీ కుటుంబంలో గురుగులు విత్తిపోయాడు సాతాను, కారణం నువ్వే. నువ్వు నిద్రపోయావు. అపవాది వచ్చి గురుగులు చల్లదానికి వచ్చినప్పుడు నువ్వు మేల్కోలే, వాడి తరమలే నువ్వు. అందుకే గురుగులు విత్తిపోతున్నాడు. కుటుంబంలో కలహాలు ఎందుకు? బిడ్డలు నీ మాట వినడం లేదు. కారణమైంది బిడ్డలు అవిధేయులుగా జీవిస్తున్నారు. కారణమైందో తెలుసా? నీ సోమరితనము, నీ ప్రార్థన లేనితనము. నిన్ను భద్రం చేసుకోలే, మొట్టమొదటిగా నిన్ను భద్రం చేసుకోలే, నీ కుటుంబాన్ని భద్రం చేసుకోలే, సంఘాన్ని భద్రం చేసుకోలే. దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రం చేసుకుంటాడు. ఏమేమి భద్రం చేసుకోవాలా? ఏమేమి భద్రం చేసుకోవాలా? మన సమయం లేదు. నీ హృదయాన్ని భద్రం చేసుకో. సామెతల గ్రంథం చదవండి. హృదయాన్ని భద్రం చేసుకో, నీ నోటిని భద్రం చేసుకో, నీ కంటిని భద్రం చేసుకో. నీ శరీర అవయములు నీ ద్రోవ తప్పుతున్నాయేమో, మార్గము తప్పుతున్నాయేమో, భద్రం చేసుకో. కన్నును పెరిగి పారవేయి. నీ చేతులు నిన్ను అపవిత్రపరుస్తున్న పెరిగి పారవేయి. నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్న పెరిగి పారవేయి. భద్రం చేసుకో. నీ ఆత్మను భద్రం చేసుకో. నరకంలో పడకుండా కాపాడుకో. రెండు కన్నులు కలిగి నువ్వు నరకంలో ప్రవేశించబడట కంటే ఒక్క కన్ను కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించ మేలు కదా. అపవిత్రమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన వాటిని మాట్లాడకుండా, అపవిత్రమైన యోచించకుండా నీ యొక్క హృదయాన్ని భద్రపరచుకో, కంటిని భద్రపరచుకో, నీ నోరును భద్రపరచుకో. ఈ విధంగా తను తాను భద్రం చేసుకునేవాడే దేవుని మూలముగా పుట్టినవాడు. ఈ విధంగా జీవించే అనుభవం మనం కలిగి ఉండాలని. అందుకే ప్రభు నిన్ను నన్ను రక్షించి బాగా మారుమనసు పొందినాం, నూతన జన్మ అనుభవం పొందినాము, బాప్తిసం తీసుకున్నాము. అంతటితో చాలామంది అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కాల్చిన రక్తం అక్కడితో వృధా అయిపోలే. అక్కడితో నువ్వు ఆపివేస్తే నీ రక్షణ పొందిన దానికి అర్థం లేదు. కొనసాగించాలా, పర్ఫెక్షన్కు వెళ్ళాలా, క్రీస్తు స్వరూపంలోనికి రావాలా, మహిమను అధిక మహిమలోకి నువ్వు వెళ్ళాలా, క్రీస్తు స్వరూపంలో ఏర్పడాలా. అందుకే పరిశుద్ధమైన బల్ల, అందుకే క్రీస్తు శరీరము, క్రీస్తు మాదిరి ఉంచిపోయింది. అందుకే దేవుని వాక్యం మూలముగా, దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఈ లక్షణాలన్నీ కనపడాలా. అందుకే ప్రభు యొక్క బలలో మనం పాలు పొందడానికి వచ్చినాము. పరీక్షించుకుందాం.
క్రీస్తు శరీరం క్రీస్తు రక్తంలో పాల్పొందడానికి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి ప్రభు మన కృపను గ్రహించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసు. వాక్య వెలుగులు మనలో మనం పరీక్షించుకుందాం. ప్రభు శరీరం అని గుర్తెరిగిన వారమై వాక్యం మన దగ్గరకు వచ్చింది. వెలుగులో పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఏ బలహీనతలున్నా విడిచిపెట్టడానికి, మర్చిపోవడానికి, జయించే జీవితం కలిగి ఉండడానికి ప్రభు సహాయమును కోరుకొని, ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవించి నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టబడడానికి నిత్యము వాక్యము ప్రార్థన జీవితంలో మనం ఉండడానికి ప్రతిష్ఠించుకుందాం, అప్పగించుకుందాం. దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో జీవిస్తాం, శత్రువును జయిస్తాం. ప్రేమల తండ్రి, ఇవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ జీవం కలిగిన, శక్తి కలిగిన, బలం కలిగిన మీ మాటలను బట్టి స్తోత్రములు. మీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మా జీవితాన్ని కట్టుకొని భద్రపరచుకొని ప్రభువా మీరు అక్కడ కొరక ఎదురు చూసేవారంగా మేము ఉండగలగటకు మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నాము. లోకం వైపు చూడక, లోకాశ, శరీరాశ, నేత్రాశ జీవపు డమ్మము కలిగి ఉండక, మీరు పరిశుద్ధులు కనుక మీ పరిశుద్ధతలు కలిగి జీవించడానికి కృప దయచే, యోగ్యమైన రీతిలో బలలు చేయడానికి సహాయపడుతున్నాము. ఇతబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయపడుతున్నాము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బలవంచడానికి అండి సోదరులు, మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడిన పాల్గొనాలని కోరుతా ఉన్నాం. సండే స్కూల్కు శాంతి మేరీ నయోమి, వచ్చే ఆదివారం సండే స్కూలు శాంతి మేరీ నయోమి వారు వెళ్తారు. మార్కెట్కు రాజు వెళ్తాడు. మరి ఈరోజు కూడా మనకు సంఘముగా అందరికీ ప్రేమాభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు మందిరం అయిపోతానే, శివరి ప్రార్థన ముగించబడతానే మన అందరికీ కూడా ప్రేమాభివృద్ధి ఉంటుంది. అందరూ భోంచేసుకొని నెమ్మదిగా ప్రశాంతంగా ఎవరి వారి గృహాలకు వెళ్ళాలని కోరుతా ఉన్నాం.
కాబట్టి ఈ పరిసర అంతటి కొరకు మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా మనం ప్రతి కుటుంబానికి సంఘానికి మనం కంచె వేసే వారంగా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని విన్నాం, ఎన్నో నేర్చుకోవాల్సినట్టు నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు మహిమార్థమై మనము మన కుటుంబాలకు కంచె వేసి దేవుని సన్నిధానం గడపాలని కోరుతూ ఉన్నాం. అన్న చెప్పినట్టుగా మూర పెట్టేవారు ఉంటారు, గురు పెట్టేవాళ్ళు ఉంటారు. గురు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే లేయండి, లేచి మన యువులు మనం సమర్పించుకుంటాం. మిగతా దినాలలో కూడా గురువు పెట్టకుండా మనము మొరపెట్టేదానికి ప్రయత్నం చేస్తాం, మనమందరం కూడా నాతో సహా. అటు ప్రభు మహిమార్థమై మనము కలుసుకుంటాం. సభలో లేచి పాటు పాడుకుంటా ఉండగా ఈవెను సమర్పించుకుందాం. పాట సంఖ్య 246 కొత్త పాటల పుస్తకము, పాత పాటల పుస్తకంలో 212. చిన్న ప్రార్థన చేస్తాం, అట్లా నిలబడుకోండి. సత్యమైన మనవుడు, చిన్న మనవుడు, మననే పేరు పెట్టినాము శుక్రవారము శాలేం రాజాని. ఆయన ఈరోజు బర్త్డే కాబట్టి ఆ చిన్న బిడ్డ సంవత్సరము అయిపోయి 2వ సంవత్సరంలో ప్రభు ప్రవేశపెట్టినాడు. సంవత్సరం అంతా ప్రభు కాపాడి దయాకిరీటముగా ప్రభు అనుగ్రహించినాడు ఆ బిడ్డ ఎదుగుదల కొరకు. ఆ బిడ్డ ప్రయోజకుడు కాగలిగినట్లుగా, శాలేం రాజుగా పేరు స్థిరపరచబడినట్లుగా చిన్న చేస్తాం, అట్లా నిలబడుకోండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు అని దేవ, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభు ప్రకాశమైన నీరుగాను మీరు ప్రేమించి వారి గర్భవాసములో మీరు అనుగ్రహించిన 2వ కుమారుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మయపరుస్తున్నాం, కొనియాడి శ్లాఘిస్తూ వస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని 1 సంవత్సరం అంతా మీరు కాపాడారు. మరో సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టినారు, దయాకిరీటముగా మీరు దయచేసినారు. సంవత్సరం అంతట్లో కూడా మీ హస్తము తోడుగా ఉంచుము. మా ప్రభువా, మీ దయందును, మనుషుల దయందును బిడ్డను వరిదలొచ్చాము. వారు ప్రేమించి సంఘం కొరకై సిద్ధపరిచిన స్వీట్స్ను కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకున్నాము. అని పరిశుద్ధపరచము, పవిత్రపరచము. వారి ద్వారా కావలసిన నూతనత్వం దయచేయము. మా ప్రభువా, ప్రియులు రావాల్సిన ప్రతిఫలం దయచు. మా సంవత్సరం దీవెనకరంగా చేస్తున్నామని రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా కొరకై అన్నియు చేసెను యేసు, నాకిక భయము లేదు లోకములో. నా కొరకై అన్నియు చేసెను యేసు, నాకిక భయము లేదు లోకములో. Thank you.
సంఖ్య 256 219 పాత పుస్తకం. ఓ భక్తులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించేదము. మొదటి ఓ భక్తులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించేదము. చివరి ప్రార్థన చేసుకుందాం. మొక్కరించండి. దయచేసి ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఆది అంతమైన దేవ, ఆల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధిపతి యొక్క దేవ, మరొకసారి ప్రభా ఈ యొక్క ప్రభా ఆదివారకాల సమయంలో ప్రభా పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ సంఘముగా మేము ఈ విధంగా చేరి రాగలగడానికి మీరు ఇచ్చిన కృపకై ప్రభా యేసుక్రీస్తు వారి నామమున మీరు ఇచ్చిన ప్రభా సమృద్ధి అయిన ప్రవేశముకై మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన ప్రభా యేసుక్రీస్తు వారిని ప్రభా మా నిమిత్తమై కలవరసుల్లో వధించుట ద్వారా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై ప్రభా విమోచనకై ప్రభా రక్ష పాపక్షమాపణకై ప్రభా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినందుకై మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీ యొక్క మరణ పునరుత్థాన ప్రభా మరణ భూస్థాపన పునరుత్థానంలో మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా మిమ్మల్ని కీర్తించి కొనియాడుటకు ఆరాధించుటకు మీరు మా జీవితంలో చేసిన కార్యములను ప్రభా మీ యొక్క స్వరూపము మా ఇంట్లో ఏర్పడుతున్నందుకు ప్రభా వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మిమ్మల్ని ఆరాధించి కీర్తించి కొనియాడుటకు మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క శ్రేష్టకరమైన ధన్యకరమైన దినాన్ని బట్టి సమయానికై మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా యొక్క పునరుత్థాన దినాన్ని ప్రభా అనేక మంది చూడలేకపోయారు కానీ ప్రభా మమ్మల్ని అయితే ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ప్రభా మిమ్మల్ని ఆరాధించి కీర్తించుటకు ప్రభా మాకు ఇచ్చిన తరుణముకై మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా పరిశుద్ధ సంఘముగా ప్రభా మేము కూడి రాగలుగుటకు ప్రభా పరిశుద్ధ సమాజముగా కుటుంబంగా ప్రభా వ్యక్తిగతముగా మిమ్మల్ని ఆరాధించి కీర్తించుట కొనియాడుటకు మీరు ఇచ్చిన ప్రవేశముకై మీ పాదములకు స్తోత్రం వందనాలు ఆచరిస్తున్నాం. ప్రభా ఈ దినము ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా పరిశుద్ధ దేవ ప్రభా మీ యొక్క సన్నిధిని మేము అనుభవించగలుగుటకు మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు. మీరు ఏమై ఉన్నారో ప్రభా మా జీవితంలో చేసిన కార్యములను ప్రభా మీరు మాకు వివరించినందుకై మీ పాదములకు స్తోత్రం వందనాలు ఆచరిస్తున్నాం. ప్రభా ఆరాధన వర్తమానంలో ప్రభా బల్ల సమయంలో ప్రభా బల్ల వర్తమానంలో పాటల్లోనూ సమస్తంలోనూ ప్రభా మీ సన్నిధి మేము చూడగలుగుటకు ఇచ్చిన కృపకై మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మందరమును ప్రేమించి వచ్చిన మీ ప్రియబిడ్డలందరికై మీ పాదములకు స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోయినారో ప్రభా వారిని కనికరించి కృప చూపించి ఎందుకు రాలేకపోయినారో ప్రభా వారికి ప్రభా మరి యొక్క తరుణం మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. నూతనముగా వచ్చిన
ప్రియ సహోదరి సహోదరులను బట్టి మీకు పాదములకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా వారు ప్రభువా మీ మందిరంను ప్రేమించే వారు కూడా ప్రభువా. ప్రభువా ప్రతి కుడికి రాగలటకు సాధించి ఈ విధంగా ప్రభువా ప్రభువా ఈ దినం అంతట్లో మీరు చూపించిన కృపంతటికై మీ పాదంలోకి స్తోత్రాలు వందనాచరి. మహిమా స్వరూపియకు దేవుడు, సత్య స్వరూపియకు దేవుడు ప్రభువా, నీతి స్వరూపియకు దేవుడు, ప్రేమా స్వరూపియకు దేవుడు ప్రభువా, అగ్ని స్వరూపం కలిగిన దేవుడు అయినందుకు ప్రభా హృదయమారా మేము ఆరాధించి కీర్తించుకుని ఆడుతున్నాం. సండే స్కూల్లో విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపజేయము. సండే స్కూల్ టీచర్లకు ప్రభా మీ కృపను దయచేసి ఇంకా చక్కగా ప్రభా వారు ప్రభా వారి యొక్క పాఠ్యాంశంలో బిడ్డలకు బోధించగలటకు సాయం తెచ్చారు. వంట పరిచయలో సాయం చేసిన సోదరులందరినీ బట్టి మీ పాదంలోకి స్తోత్రాలు. ఈ విధంగా ప్రతి పరిచయలో ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రభా పాలు పొందిన అందరినీ బట్టి మీ పాదంలోకి స్తోత్రాలు. ఉదయకాల మంత్రంలో ఊడ్చి శుభ్రపరిచి ప్రభా సాపలు వేసిన వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్న వారికి రావాల్సిన దీవెనలు దయచేయము ప్రభా. ఈ విధంగా ప్రభా ప్రభా మీ ప్రజలైన వారు మంత్రంను ప్రేమించి తీసుకొచ్చిన కానుకలను ప్రభా దశమ భాగంలో స్వేచ్ఛార్పణలను మీరు ఆశీర్వదించి దీవించము. పటజాలంత దీవులను వారిపైన వారి కుటుంబంలో పైన కుమ్మరించవలసిందిగా ప్రార్థన చేస్తారు. ఫిలిప్పి 4:9 ప్రతి ఒక్కరిపైన ప్రభా మేము చేపడుతూ వస్తున్నాం ప్రభా. కనికరించి కృప చూపించము ప్రభా. మీ మెన్నైన ఆశీర్వాదములతో మేము మా కుటుంబాలు మా సంఘములు మేము వర్దిల్లగలటో సాధించి మీరు ఆఖరు కూడా మేము ఈ విధంగా సిద్ధపడగలటకు మీరు ఇచ్చిన తరుణముకై మీ పాదంలోకి స్తోత్రాలు వందనా చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా మీరు ప్రభా అయోగ్యుని అపాత్రులైన నాకు కూడా మీ ప్రజలతో మీ ప్రజ ఏర్పరచుకున్న వారితో ప్రభా నేను కూడా ప్రభా మీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టకరమైన ధన్యకరమైన తరుణముకై మీ పాదంలోకి స్తోత్రాలు వందనా చెల్లిస్తున్నాం. దైవ సేవకుని అన్నను ప్రభా కుటుంబాన్ని ప్రభా పెద్దలైన వారిని ప్రభా ఈ యొక్క తేబడిన కానుకలు ప్రభా మీ నామ మహిమార్థమైన సంఘక్షేమం కొరకు వాడుటకు మీ కృపను వారు కూడా ప్రసాదించవలసిందిగా ప్రార్థన చేస్తుంది. మీ ప్రజలైన వారు వెళ్తున్నారు మీ యొక్క దీవెనలతో ఆశీర్వాదంతో కొనిపోవలసిందిగా ప్రార్థన చేస్తుంది. ఎవరైతే అనారోగ్యంతో ప్రభు బాధపడుతున్నారో ప్రభు మీ యొక్క దక్షిణాస్తం వారిపైన చాపి ప్రభు వారిని స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయంకై మీ పాదంలోకి స్తోత్రంలో ఉందని చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అది వినంగా వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నేను సావాసం చేరొచ్చిన మనకు తను ప్రేమించి వారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా. శుభము 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 నిత్యము హల్లెలూయా. స్తోత్రింతుము నిన్ను మాజు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాజు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. పరిశుద్ధాలా కారములకు రక్షించదము శరణం శరణం. పరిశుద్ధాలా కారములకు రక్షించదము శరణం శరణం. గోచిస్తుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. అందరికీ ప్రైజ్ లార్డ్. వెంటనే లేచి మీరు చేపలు చుట్టినట్లయితే మీకు ప్రేమ విందం వడ్డిస్తారు. లేచి త్వరగా బయటికి వెళ్ళినట్లయితే చేపలన్నీ మడుస్తారు. తర్వాత మీకు